గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను మీ అవిన్ గడ్ని వచ్చాను టాలీవుడ్ టాకెస్ లో. ఎస్, వింటున్న శ్రోతలందరికీ అలా అలా హ్యాపీ హ్యాపీ స్టార్ట్ చెప్పేస్తూ నేను వచ్చాను అనమాట. వెల్, వింటున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం టు టాలీవుడ్ టాకెస్. నేను అవిన్ అండ్ నాతో పాటు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సీనియర్ మోస్ట్ పర్సన్, మన తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది ఆర్టిస్టులని యాంకర్లని మనం ఎంతో ఇష్టపడే ఒక యాంకర్ సుమా గారిని మనకు ఎంతో యూనో. సుమా గారు అంటే చాలామందికి ఇన్స్పిరేషన్, యాజ్ వెల్ యాజ్ ఈయన అంటే కూడా ఆయన ఎవరో కాదండి, మన సుమా గారు అండ్ రాజీవ్ కనకాల గారికి నాన్నగారు, తర్వాత సుమా గారికి మామయ్య గారు దేవదాస్ కనకాల గారు ఉన్నారు. ఈరోజు మనతో పాటు మనం మాట్లాడదాం ఆయనతో, అండ్ మీరు కూడా మాట్లాడుకుంటే కాల్ చేస్తూ ఉండండి 7038779661. యూకే నెంబర్స్ అయితే 4414223770661, అండ్ ఇండియా కాలర్స్ అయితే 0466662415, తర్వాత స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tori.live1కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఆయనకి వెల్కమ్ చెప్తాను. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్, వెల్కమ్ టు టోరీ. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ, బాగున్నానండి. వయసు వచ్చేస్తుంది కదా. బట్ సూపర్ సార్, మీరు ఇందాక హాఫ్ ఇయర్లో ఒక్క జోక్ అలా పేల్చారు, ఫుల్ హ్యాపీస్ అసలు. నైస్ టు మీట్ యూ సార్. చాలా కాలం అయింది మీరు ఇలా. చాలా కాలం అయింది బయటకు వచ్చా అసలు. సో ఓ సీత కథ సినిమా ద్వారా మీరు ఒక యాక్టర్గా పరిచయం అయ్యారు మనకి. బట్ దానికంటే ముందు అసిస్టెంట్ డైరెక్షన్ చేశారు మీరు? కాదు, నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చాను. ఓ, చదువుకుని డైరెక్ట్ ఫస్ట్? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలా చదువుకుని వచ్చిన తర్వాత ఓకే, నేను సినిమాల్లో యాక్ట్ చేయడం కోసం, వేషాల కోసం ట్రై చేశాను. ఓకే, కొంచెం ఎలాగైనా సినిమాలో వేషాలు అంటే అదేమి సామాన్య విషయం కాదు. లోపలికి రావడానికి ఏమైనా రెడ్ కార్పెట్ పరుస్తారా పూనా నుంచి వచ్చాడని, అందుకనక అది లేకపోయినా కొంతకాలం ట్రై చేసిన తర్వాత నాకు బాబు గారు బుద్ధిమంతుడిలో వేషం ఇచ్చారు. ఓకే, నాగేశ్వర గారి పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, ఆ విజయ్ చంద్ర ఒకడు దాంట్లో, మీరు యేసుక్రీస్తు, నేను ఒకడిని, ఇంకొక ఆయన సుబ్బారావు అని ఒక ఆయన, ఇంకో ఆయన గంగా రాజు ఎవరో ఒక ఆయన, అశోక్ కుమార్. ఆ తర్వాత లేటర్ ఆన్ హీ బికేమ్ ఏ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో. సో అలాగా ఇంట్రడ్యూస్ అయ్యాను. సరే చూసాక నాకు అనిపించింది నేను ఇక్కడ దీంట్లో కెరీర్ కోసం ట్రై చేస్తే అది చాలా దురాశ అవుతుందేమో, ఇప్పుడున్న ఈ అవకాశాలతో ఎప్పటికీ నేను నిలదొక్కుని నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను అని ఆలోచిస్తూ వచ్చా. ఆ టైంలో విశ్వనాథ్ గారి దగ్గర వేషం కోసం అని నన్ను ఒక ఆయన తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళిన వేషం తీరా అక్కడికి వెళ్ళేటికి నేను నాకు ఏ వేషం అయితే అని ఆయన చెప్పాడో, ఆ కోయబాడు అక్కడ ఉన్నాడు ఆల్రెడీ, నిజమైన కోయవాడు ఉన్నాడు. పైగా వాడు మందులు సామాన్లు అన్ని పెట్టుకుని వాడు మహత్తరంగా చెప్తాడు. వాడు నన్ను, నేను ఇప్పుడు ఇది ఎట్లా చెప్పాలా అని నా గుండెలో రాయపడింది. అయితే అదృష్టవశాత్తు విశ్వనాథ్ గారు నా వంక చూడకుండానే అది అట్టా కానిచ్చేసారు. ఆ విధంగా నేను ఫస్ట్ విశ్వనాథ్ గారిని మిస్ అయింది అది. అయితే తర్వాత కొంతకాలానికి అభిమానవంతులని ఇలాంటివి సినిమాలు చేశాక చేస్తుండగా నేను ఏం చేశానంటే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఒక డివిజన్ ఉంది ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో. ఆ డివిజన్లో ఉద్యోగాల కోసం అప్లై చేసాం, అదృష్టవశాత్తు నాకు కూడా ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంతో నేను, ఆయన ఒక మా హెచ్కే రంగనాథ్ డిప్యూటీ డైరెక్టర్ అడిగాడు, దేవదాస్ నువ్వు పూనాలో చదువుకొచ్చావు, ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఆర్ట్స్ అంటున్నావు, ఇవన్నీ అయిన తర్వాత నువ్వు ఉంటావా ఇక్కడ? ఐ బికేమ్ ఎమోషనల్, ఎందుకంటే అంతకుముందు ఏమి దారి కనపట్టలే, చీకటి. ఇక అదేంటి సార్, డెఫినెట్గా ఐ వర్క్ ఫర్ ది థియేటర్ అని చెప్పి చెప్పాను. చెప్పిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. ఇవి చేసి నేనేం గొప్ప పెర్ఫార్మెన్స్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ డన్ బిఫోర్ దెమ్. ఓకే, కానీ వాళ్ళు నా క్వాలిఫికేషన్స్ ఇవి చూసి, సరే వాళ్ళు ఏదో టెన్షన్ ఉన్నట్టు నడుకున్నాడు, రేపన్నా బాగా చేస్తాడు అని వదిలేశారు. ఆ విధంగా నేను దాంట్లోంచి సాంగ్ అండ్ డ్రామా డివిజన్ స్టాఫ్ ఆర్టిస్ట్ అయ్యాను. ఆ స్టాఫ్ ఆర్టిస్ట్ అయినప్పుడే నా జీవితం మలుపు తిరిగింది. అక్కడే లక్ష్మీదేవని ఇప్పుడు నా భార్య, లేదా రాజీవ్ గారు మదర్ ఆవిడని కలవడం ద్వారా తెలిసింది. తర్వాత ఆవిడ షీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్, అందుకనక ఫోన్లో ఒక గ్రేట్ ఆర్టిస్ట్తో ఉంటే మనకన్నా కొంత నట్టం వస్తుంది. స్వార్థం చూపించారు మీరైతే, పక్కా స్వార్థం అనుకుని ఐ ప్రపోజ్ హర్ అండ్ షీ యాక్సెప్టెడ్ అండ్ దెన్ వి మ్యారీడ్. సార్ మీ లవ్ మ్యారేజా? మై గాడ్, మేము సీతారామును.
సో స్వీట్ సార్, సో నైస్ ఆఫ్ యూ. సో పిల్లయ్యి ఇప్పుడు మీకు 70+. కాదండి 68 నాకు, 70+ మా ఆవిడికి. సీతారాములు అన్నానుగా, నాకు మాటలు లేవు నిజంగా, ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. 70+ ఆవిడకి, మీకు 68. ఓకే, ఈరోజుకి మీరు ఇంత వయసు వచ్చినా కానీ మీరు లక్ష్మీ గారు ఇద్దరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తున్నారంటే సార్ నాకున్న బలం అది ఒకటే. ఎందుకంటే నేను బాగా ఆలోచించా, సినిమాల్లో యాక్ట్ చేశాం, తర్వాత ఓ సీత కథ వచ్చింది, కొన్నేళ్ల పాటు నేను ఓ సీత కథ దేవదాస్ గానే పాపులర్, అది విశ్వనాథ్ గారి సినిమా. అవును సార్. సరే అయినా నాకు ఎందుకో సమావు అది కుదరదు, ఇంకా నేను ఏదో చేయాల్సింది ఏదో ఉంది నాకు తెలుసుంది అనుకుంటున్న టైంలో అక్కడ ఉండగానే నాకు ఈ సాంగణ రామా డివిజన్లోకి ఫోన్ వచ్చింది, సినిమాలో యాక్ట్ చేద్దాం కానీ రా అని. ఎవరు? వాసుదాస ప్రకాశం అని జర్నలిస్ట్, మీ అందరికి తెలిసే ఉండాలి, పెద్ద జర్నలిస్ట్ ఆయన, ఫిల్మ్ఫేర్కి వాటికి రాసేవాడు, మా అందరికీ కూడా డబ్బులు రాసేవాడు, ఫోనా నుంచి ఎవడొచ్చినా ఆయన దగ్గర చేరిపోయేవాడు డబ్బులు రాయించుకోవడం. సరే ఆయన పిలిచాడు, పిలిస్తే వెళ్ళాము, వెళితే అక్కడ నాకు వేషం ఇచ్చాడు. నాకు అసలు వేషం వేయడం అన్నదే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇది మనం ఏం యాంటిసిపేట్ చేస్తాం మంచి వేషం వస్తుంది బాగా పట్టుందని, ఒక సీన్ వేషం కోసం నాంత దూరం నుంచి ఎందుకు పిలిపించడం, పైగా నేను ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటున్నాను కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో వాటి మూలంగా దాని మూలంగా జంకుతూనే వెళ్ళాను. వెళితే అక్కడ నాకేమో సీన్ పేపర్ ఇచ్చారు, ఆ కపిల గోపాలరావు అని ఒక ప్రొడక్ట్ మేనేజర్ ఉన్నాడు ఆయనకి, ఆయన దేవదాస్ అసలు ఏంటనుకుంటున్నాం ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నాం, ప్రకాశం గారిని అసలు శ్రీనారాయణ రెడ్డి గారు బెనర్జీకి రికమెండ్ చేశాడు, బుర్రకథలు చెప్తే బెనర్జీ అతను మా స్టాఫ్ ఆర్టిస్టే సాంగణ రమణ అప్పటికి అతను పిలిచి అతని కోసం ఫోన్ చేస్తే, ఫోన్ చేయమంటే ఇతనేమో ప్రకాశం గారు ఏమో నీకు ఫోన్ చేసి నేను పిలిపించాడు అన్నాడు. అతనికి ఫిట్ అయ్యే వేషం నాకట్టే ఫిట్ అవుతుంది, అప్పుడు కుర్రాన్ని చాలా సన్నగా మీలో ఉండేవాడిని, పైగా అది తాగుబోతోడు వేషం, తాగుడు కూడా అంతగా పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు. సార్ ఒక చిన్న గ్యాప్ ఇస్తాను నేను, తర్వాత ఏం జరిగిందో లిసనర్స్ కి కొంచెం మనం అలా అటెన్షన్ లో పెడదాం వాళ్ళని, ఒక బ్రేక్ ఇచ్చి మీద ఒక పాట విందాం మనం, మీరు యాక్ట్ చేసిన సినిమా నుంచి లిసనర్స్ కి పాట వేద్దాం, ఈలో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, పాట విన్న తర్వాత వచ్చి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది, ఇక్కడ చాలా విషయాలు మీరు చెప్తుంటే చాలా చాలా వస్తున్నాయి. వెల్ లిసనర్స్, మీరు కనుక కాల్ చేయాలి దేవదాస్ కనకాల గారితో మాట్లాడాలనుకున్నట్టు కాల్ చేస్తూ ఉండండి, 7038979661, యూకే నెంబర్స్ అయితే 4411223776 1, తర్వాత ఇండియా కాలర్స్ అయితే 0406666265, స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tori.live1కి కాల్ చేసేయండి. కాల్ చేస్తూ ఉండండి, ఇప్పుడైతే సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం, వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ ఓన్లీ ఆన్ తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో. Stay tuned. తెలుగు వారి ఆత్మీయ వారి టోరీవి మీరు వింటున్నారు, అండ్ యూనో మన్నించండి కాసేపు అలా అలా కొన్ని ఆఫర్లో చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వచ్చింది, అలా మాట్లాడుతూ అలాగే ఉన్నాం, మేము మర్చిపోయాం. సార్ మనతో పాటు మాట్లాడడానికి, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో, హలో నమస్తే, నమస్తే సార్, మీ పేరు ఊరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు శ్రీనివాస్ అండి, నేను ప్రస్తుతం అయితే కాలిఫోర్నియా నుంచి లాస్ ఏంజలస్ నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, మాట్లాడండి సార్ దేవదాస్ కనకాల గారితో. గురుగారు మీకు ప్రశ్న వేయటానికి నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్కటి అంటే మీరు సరదా కూడా చెప్తారు కాబట్టి కొన్ని సరదా క్వశ్చన్లు కొన్ని శృతినిత్య క్షమించండి. సో మీకు దేవదాస్ అని పేరు ఏమి పెట్టారు సార్? మీ నాన్నగారు ఏమన్నా దేవదాసా, లేకపోతే మీ అమ్మగారు ఏమన్నా పార్వతారా? మా ఫ్యామిలీలో ఎవరు దేవదాస్? మా అమ్మగారు నవల చదివితే బాగా, నేను పుట్టక ముందు దాంట్లో దేవదాస్ ఒకటి, ఆ టైంలో ఇంచుమించుగా దేవదాస్ సినిమా కూడా వచ్చింది అనుకో కొన్నాళ్ళు పోయాక నేను పుట్టిన తర్వాత. బట్ కాదండి, డామినేషన్ లేదు కానీ ఆవిడ నవల్లో చదవడం మూలంగా ఆవిడ కొరకైనా ఫ్రీడమ్ ఉండేది ఒకటి. రెండోది మా ఇంట్లో మా అందరి పేర్లు, నా పేరు దేవదాసు, మా రెండో బ్రదర్ పేరు రామదాసు, ఇంకొకటి పేరు శంభుదాసు, అందరూ దాసులమే మేము, ఇంకొకటి శ్రీనివాస్ అని పెట్టుండే వాళ్ళు, కానీ ఏ కారణం చేత శ్రీనివాస్ అని పెట్టారు. సో మొత్తానికి సా అయితే ఉంది సార్, సా మాత్రం ఉంది. కబీర్ దాసు, కబీర్ దాసు నేను, కబీర్ దాసు నేనే. అదే మీరు కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా మనం వైన్ విస్కీ లో మాట్లాడుకుందాం.
రండే సార్, మిమ్మల్ని నేను ఫస్ట్ 1991 లో కలిసాను సార్. నా వయసు కొంచెం 46 అండి. చెప్పకూడదు కానీ కాదు సార్, అప్పుడు మీ ఎనర్జీ లెవెల్, ఇప్పుడు మీ ఎనర్జీ లెవెల్ సార్, ఆ బీరే బీరే నా కారణం. మళ్ళీ పాడర్ ఎనర్జీ లెవెల్స్, మీరు నవ్వుతూ నవ్విస్తూ ఇట్లానే హుషారుగా మాట్లాడడానికి కారణం మీ ఆరోగ్యమా లేక బీరా? ఆరోగ్యం కాదు, బీరు కాదండి. నాకు ఎందుకో మేము మీతో మాట్లాడడం అంటే ఇష్టం, వాగడం అంటే ఇష్టం కనుక ఎనర్జీ లెవెల్స్ అలా కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తున్నా. మీకన్నా కూడా ఎనర్జీ లెవెల్స్ ఆఫ్లైన్ లో కూడా చూసాను నేను అప్పుడప్పుడు. సో సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి నవ్వుతూ. లోపల బాధలు లేదా సార్? సార్ లోపల బాధలు లేదా? లోపల బాధలేం లేవా? మీరు బాధలండి, నాకు ఇప్పుడు బాధలు లేవు సార్. ఎందుకంటే నేను దేన్నైతే నమ్మాను శ్రీనివాస్ గారు, దాంట్లో ఉన్నాను. నాకు ఎదగడానికి మనకు బాధలు ఎప్పుడు వస్తాయంటే మనం ఏదో అవుదాం అనుకుని అవ్వలేకపోతే వచ్చేది బాధలండి. నేను ఎప్పటి నుంచి నేను మొట్ట నా చిన్న వయసులో, అంటే నేను పూనా నుంచి వచ్చేసి అదంతా అయిపోయిన వెంటనే డిసైడ్ చేసుకున్నాను, నేను సినిమాలు కొన్ని చేసిన తర్వాత నేను డైరెక్షన్కి వెళ్తే బెటర్ అని. డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఆ టైంలో నాకు కొంతమంది వేషాలు ఇస్తామని పిలిస్తే, మీరు వీలైతే అవకాశం ఉన్నప్పుడు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వండి కానీ నేను యాక్ట్ చేయట్లేదు అని అప్పుడే చెప్పేశాను. అయితే మీకు ఏదో మాటల సందర్భంలో నాకు వంట హాబీ అండి, యాక్టింగ్ వృత్తి అండి, యాక్టింగ్ డైరెక్షన్ వృత్తులు అండి అని. ఆ తర్వాత కొంతకాలానికి డైరెక్షన్ చేశాక నేను చేసిన పని ఏంటంటే, నాకు అని వీటన్నిటికన్నా నాకన్నా గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, నాకన్నా గొప్ప యాక్టర్లు ఉన్నారు, నా స్టూడెంట్సే గొప్ప యాక్టర్లు ఉన్నారు, అలాంటప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాను. నాకు నేను చదువు చెప్పగలను, యాక్టింగ్ నేర్పగలను అనే నమ్మకం అప్పటికి ఏర్పడి ఉండడం వల్ల నేను యాక్టింగ్ టీచర్గానే మిగిలిపోవడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. అందుమూలంగా నాకు చలిచీమ చేశానండి, నిజం చేశాను, నాగమల్లి చేశాను, దాంట్లో పాటలు మీరు వినే ఉంటారు, వెట్టి సుందరమూర్తి రాశాడు. నేను 1966లో చదివానండి. 66 66లో పూర్ణ ఫిల్మ్ ఇప్పటికే మాకు తెలియదు. అదే అండి, అది పెద్ద కథ అండి. నేను మీరు కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను కాలిఫోర్నియా వచ్చినప్పుడు కానీ మీతో కూర్చుని మనం బీరు వైను వాటి మీద మాట్లాడుతున్నాం. పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్, మా మేనల్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అప్పుడప్పుడు కొంతమంది తానాకి ఆల్రెడీ వచ్చేసి ఉన్నాం కనుక మమ్మల్ని పిలవాలనుకుంటానండి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇవాళ యంగర్ జనరేషన్ కావాలి, మా రాజీవ్ వస్తాడు, సుమ వస్తుంది, వీళ్ళని పిలుస్తారు, మమ్మల్ని పిలవడం కొంచెం మీలాంటి వాళ్ళు ఎవరన్నా సాధించాల్సిందే. అంటే మీరే కదా అనుకుంటుంది సార్, వంశకారం ద్వారా అది ఇది అంటారు కానీ యాక్చువల్ మీరు మనస్ఫూర్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీని రంగస్థలాన్ని కానీ ఈ నటన వృత్తిని కానీ ఆర్టింగ్ కానీ మీరే ఎక్కువ అసలు ఫస్ట్ మీరు అడ్డు అనుకోవాలి. ఎందుకంటే మేడం గారు కానీ పిల్లల్ని కానీ అసలు టోటల్ అది అసలు ఎలా వచ్చింది సార్? నాకు చిన్న డౌట్, ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, ఈ ఫీల్డ్ లో పంపించాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎన్ని షుగా ఉంటే వాళ్ళు చెడిపోవడానికి చాలా ఆస్కారాలు ఉన్న ఫీల్డ్. అందులో పేరు డబ్బు రానప్పుడు మీలాగా ఉండలేదు సార్ డౌట్. ఎందుకంటే మీరు డైరెక్టర్ కావాలని వచ్చారు, రకంగా చెప్పాలంటే ఇలాంటి రకరకాల కోరికలు ఉంటాయి, అవన్నీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళు తీరవు. అప్పుడు బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ తప్పుతుంది కదా, ఈ ఫీల్డ్ లో మనీ ఎక్కువగా ఉంటది కదా. నేను కాన్స్టెంట్ గా స్టూడెంట్స్ తో కాంటాక్ట్ లో ఉన్నానండి, యంగర్ జనరేషన్ తోటి. ఎందుకంటే వీళ్ళందరినీ ట్రైన్ చేయడం, క్లాస్ వర్క్ అది ఇది చేస్తూ ఓన్లీ డైరెక్టర్ లాగా డైరెక్షన్ చేయడం లేకపోతే స్క్రిప్ట్ రాసుకోవడం వాటి మీదే కాకుండా నేను టీవీ కూడా చేశాను కానీ మీకు తెలుసు కదా. అందుకనక దాని మూలంగా నాకు అసలు సెకండ్ థాట్ లేదు ఈ లైన్ మీద, ఇది చాలా గొప్ప లైన్ అని నా నమ్మకం.
నా పిల్లలకు కానీ నా కూతురుకు కానీ లేకపోతే నా కోడలకు కానీ లేకపోతే నా కొడుకు కానీ నా మనవలు కూడా వాళ్ళు కూడా తయారైపోతున్నారు ఇంకో జనరేషన్. వాడు ఆల్రెడీ రామారావు పెద్ది రామారావు అని నా అల్లుడు తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి లో సీనియర్ లెక్చరర్ పెద్ది రామారావు. అప్పుడు వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి వీళ్ళు రాజీవ్ పెద్ది రామారావు కూడా. హలో కాల్ కట్టేపోయింది సార్ పాపం. బట్ చాలా క్వశ్చన్స్ అడిగాడు అసలు ఒక క్వశ్చన్ కాదు ఆయనకి బాగా తెలుసు అనుకుంటా. ఆయన చెప్తున్నారు కదా 91లో మిమ్మల్ని కలిశానని చెప్పేసి. 91లోనే నేను అమెరికా వెళ్ళిందండి. ఓకే అమెరికా వెళ్ళి వచ్చేసాం ఇక తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ ఇక్కడే హైదరాబాద్లోనే అంత. అమెరికా వెళ్ళినప్పుడు నేను భయపడింది ఏదో తెలుసా అండి, వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు, నేను అతను అడుగుదాం అనుకున్నాను. ఏమండి నేను నెలాళ్ళు ఉండేటప్పటికే ఇండియాకి వెళ్ళగలనా లేదా అని భయపడిపోయాను, బెంగళూరు చేసుకున్నాను. మరి మీరు ఎట్లా ఉంటారండి ఇండియాని వదిలేసి? ఎందుకు సార్ అంత భయపడ్డారు అంటే ఎందుకో నాకు తెలియదు. నాకు ఎందుకో ఇప్పుడు ఇక్కడ నాకు ఉన్న మంది ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఇంకోళ్ళు కానీ ఎక్కడున్నారండి అక్కడ? అవునండి అక్కడ ఎవరు వీళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరినో మాట్లాడాలి, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రేంజెస్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. అందుకనక నాకు ఎందుకో అమెరికన్ లైఫ్ వే ఆఫ్ లైఫ్ వాళ్ళకి పడినట్టుగా నాకు పడలేదు. ఓకే ఓకే అదండి. అండ్ దట్ టు సార్ అమెరికాలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో వీకెండ్స్లో కలుస్తారు, కలిస్తే అది కూడా వాళ్ళకి వీకెండ్స్ ఉన్నాయి కనుక వాళ్ళకి మనకి ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి. ఓకే వాడుకోవడానికి అంతే వాడుకున్నాడు అంటే వాళ్ళకి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఏదో ఒకటి కొంత ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడానికి తప్ప మన మీద ప్రేమతో అభిమానంతో కలవడాలు గెట్ టుగెదర్లు వాళ్ళకి సాధ్యం కాదు. దానికంటే ఇండియానే బెటర్ సార్. అయ్యో చాలా ఐ లవ్ ఇట్. ఓ సూపర్ అసలు ఈ మాట చాలు సార్ మాకు ధన్యం. I'm sorry. In the... My God. మన లైన్లో ఉన్నాం. ఆన్లైన్లో ఆన్ ఎయిర్లోనే ఉన్నాం సార్. అయిపోయి లేదు లేదు హ్యాపీ నిజంగానే సార్. అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అనేది, ఎక్కువ వినేవాళ్ళంతా వాళ్ళే కదా. మనం ఇందాక బ్రేక్కి ముందు ఒక చోట ఆపేసాం సార్. చెప్పండి. మీరు మొత్తం చెప్తున్నారు పూర్ణ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత పూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేసిన తర్వాత ఏదో సినిమాలు ఏవో 2-3 చేసిన తర్వాత అదే బాపు గారు బుద్ధిమంతులు చేశాక నేను మళ్ళీ ఇక్కడ సాంగన్ రామ డివిజన్ ఉద్యోగానికి అప్లై చేయడం, ఆ ఉద్యోగం నాకు రావడం, దాంతో ఐ బికేమ్ ఏ స్టాఫ్ ఆర్టిస్ట్ ఇయర్. అక్కడే లక్ష్మీదేవిని కలవడం, తర్వాత ఆఫ్కోర్స్ రాజీవ్ కనకాలను కనడం ఇలాంటివన్నీ సార్. సో మనకు ఇంకో కాలర్ సార్. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చైతన్య. చైతన్య గారు గుడ్ మార్నింగ్. ఇంకా ఆఫీస్ లోనే ఉన్నారా? ఇంకా ఆఫీస్ లోనే ఉన్నాం సార్. యా సో స్వీట్. ఈరోజు మనతో పాటు దేవదాస్ కనకాల గారు ఉన్నారు, మాట్లాడండి సార్. అవునవును, ఇందాక ఎవరో కాలిఫోర్నియా నుంచి బీరు పోయింది అంటుంటే వింటున్నా. ఇందాక ఎవరో కాలిఫోర్నియా నుంచి బీరు పోయిన అంటుంటే విన్నారు. ఈయన కూడా ఆల్మోస్ట్ మీరు ఎక్కడి నుంచి? లాస్ ఏంజలస్? పిట్స్బర్గ్ అండి. వెంకటేశ్వర స్వామి దేవాలయం. అవునండి. వెరీ గుడ్. ఈసారి అవి నువ్వు నన్ను మర్చిపోకుండా ఉండాలంటే నేను విషయం చెప్తా. ఏంటి? సాయి శివ అని మా అన్నయ్య కూతురు. సాయి శివ అని మీ అన్నయ్య కూతురా? అయితే నేనేం చేయాలి? నన్ను మర్చిపోవని. ఇప్పుడు ఈ సాయి శివని గారు ఎందుకు వచ్చారు ఇక్కడ మధ్యలో? ఎప్పుడు నేను ఆఫీస్ నుంచి ప్రిన్సిపల్ నుంచి చైతన్య అని చెప్తూ ఉంటాను కదా, నన్ను మర్చిపోవని. సో స్వీట్. మీరు భలే ఐడెంటిఫికేషన్ ఇచ్చారు, నేను గుర్తు పెట్టుకుంటా. ఇది మీరు ఎప్పుడు కాల్ చేసినా గానీ నేను వాళ్ళ మామయ్యని చెప్పండి. సరే సరే సరే. సో స్వీట్ ఆఫ్. ఇప్పుడు కనకల్ గారితో మాట్లాడండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. అసలు మీద మాట్లాడుతుంటే మీ మాటలు వింటుంటే అసలు మాటలు రావట్లేదు. యాక్చువల్గా నేను రాజీవ్ అసలు మంచి ఫ్యాన్ అనమాట. ఆయన వే ఆఫ్ యాక్టింగ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ స్క్రీన్ ముందు ప్రెజెంటేషన్ కానీ అసలు ఆయన కూడా మీ అంటే మీరే నేర్పించారు యాక్టింగ్ అదంతా ఏంటి? వాడు చిన్నప్పటి నుంచి మీరు గమనించుంటారు, వాడు నా మొత్తం ప్రోగ్రామ్స్ అన్నింటిలో వాడు యాక్ట్ చేశాడు. ఒకటి డైరెక్ట్ గా టెలివిజన్ సీరియల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ తర్వాత నా స్కూల్లో వాడు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ మేము వర్క్షాపులు కండక్ట్ చేసేవాళ్ళం పిల్లల కోసం.
ఆ వర్క్ షాపుల దగ్గర నుంచి పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాడు చివరి దాకా. తర్వాత దాన్ని ఐ మేడ్ హిమ్ టు జాయిన్ ది తెలుగు యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలో జాయిన్ చేశాను బిఏ డిగ్రీకి యాక్టింగ్, నట సెక్షన్. అది అయిన తర్వాత వాడిని ఎంఏకి సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ చేశాను. సో ఇది దిస్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్. మరి వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెద్దదిగా ఉండకపోతే ఎందుకంటే రక్తంలో మనకి ఆరోగ్యకర ఆరోగ్యానికి సంబంధించిన ఏమన్నా ఉంటాయేమో తప్ప యాక్టింగ్ అలాంటివి ఉండవు సార్, లేకపోతే కంప్యూటర్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఈ నాలెడ్జ్ అంతా మనం ఎక్వైర్ చేస్తాం. మనం పరబ్రహ్మ అనే ఒకటి మనకు ఉంది, ఆంగికం భవనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. మన తర్వాత గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఎవరంటే యువర్ అబ్జర్వేషన్, యువర్ ఎబిలిటీ టు అబ్జర్వ్ సిన్ చైల్డ్హుడ్, దాట్ ఈస్ ది గ్రేటెస్ట్ టీచర్. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. నిజంగా తర్వాత చెప్పండి. ఇందాక లవిన్ కూడా అన్నాడు అమెరికాలో ఉండడం అన్నది కష్టం అయిపోతుంది అండి. మీరు కూడా అంటే బాగానే అసలు ఒక మంత్ ఉండి మీరు చెప్పారు కదా ఇలాగా కష్టం అని. చాలా సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అదే ఫీలింగ్ లో ఉంటారు, ఎందుకు వెళ్ళడం కష్టం అయిపోతుంది అని. మీరు ఒక నెలకి భయపడ్డారు కానీ సంవత్సరాల సంవత్సరాలు ఉన్నాళ్ళు కూడా అసలు ఇండియా వెళ్ళాలంటే మన వల్ల అవుతుందా అన్న ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. ఏమవుతుందంటే ఇండియాకి, నేను అక్కడ పిట్స్బర్గ్ లో కాదు ఇక్కడ డెట్రాయిట్ లో ఒక నిర్మల గారని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు మేము వచ్చినప్పుడు ఉంటే ఆవిడ ఒక మాట చెప్పారు నాతోటి, దేవదాస్ గారు పిల్లలకి టచ్ పోతుందేమో ఇండియాతో అన్న ఫీలింగ్ వస్తుంది. సెలవులో వస్తామనుకోండి, వస్తే ఆ పిల్లలేమో వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలేమో వీళ్ళకి కలవలేరు, వీళ్ళకేమో లాంగ్వేజ్ ప్రాబ్లము. ఒక్కోసారి మేము ఎంత తెలుగు నేర్పినా అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి నలుగురితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఇండియా మీద అభిమానం పెరుగుతుందేమో అనుకుంటున్నాం, దానికి ఏమన్నా మార్గం చూడండి అంది ఆవిడ. నేను చేద్దామని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నం చేశాను. పిల్లలు కనీసం 2 నెలలు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళకి కంఫర్ట్స్ అని, వాళ్ళకి మినిమం కంఫర్ట్స్ కావాలి కదా, ఆ కంఫర్ట్స్తో అరేంజ్ చేసి వాళ్ళని ఇక్కడ 2 నెలలో 3 నెలలో ఇండియాలో ఉంచి పంపిద్దాం వాళ్ళ సెలవుల టైంలో అనుకున్నాను. నాకు అది ఒకటి అసంపూర్ణంగా మిగిలిపోయిన కోరిక అండి. సార్ మీకు అమెరికాలో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయా సార్? ఈ వయసులో నేను అమెరికాలోనే లీ స్ట్రాస్బర్గ్ ఉంది. మేము ఏదైతే యాక్టింగ్ నేర్పుతున్నామో, మేము పూణెలో ఏం చదువుకొచ్చామో, ఇదంతా రష్యా నుంచి వచ్చిందండి. ఇది స్టానిస్లావ్స్కీ దగ్గర నుంచి. మనకు మీరు అడగొచ్చు నన్ను, ఏమండి భరతనాట్య శాస్త్రం మనకు ఉంది మనకేం తెలుగులో లేవా అని. తెలుగులో ఉన్నాయండి, భరతనాట్య శాస్త్రంలో ఆయన నవరసాల గురించి వాటి గురించి భరతుడు బాగా విశ్లేషించి చెప్పాడు. కానీ యంగ్స్టర్ కొత్తవాడు ఎలా ప్రారంభించాలి, వాడికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వాడు ఎలాగా దారిలోకి రావాలి, వాడి బిలీవబిలిటీ ఎట్లా వస్తుంది అన్న విషయాల గురించి ఆస్పెక్ట్ లేదు. దట్స్ ఓన్లీ ఫర్ ది కొంత ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులకు మాత్రమే దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఉపయోగపడుతుందండి. స్టాన్సర్స్కి ఎలా కాదు. కొత్త కుర్రాడు యాక్టింగ్కి వస్తే ఏం చేయాలి, ఎక్కడి డిక్షన్ దగ్గర నుంచి వాయిస్ దగ్గర నుంచి ఆయన 3 అద్భుతమైన పుస్తకాలు రాశాడండి. ఒకటి క్రియేటింగ్ ఎ రోల్, సారీ ఎన్ యాక్టర్ ప్రిపేర్స్, 2వది బిల్డింగ్ ఎ క్యారెక్టర్, 3వది క్రియేటింగ్ ఎ రోల్, 4వది మై లైఫ్ ఇన్ ఆర్ట్, 5వది ఆయన స్టూడెంట్ ఆయన బాగా ఫాలో అయినవాడు గోర్చకో అని ఆయన స్టానిస్లావ్స్కీ డైరెక్ట్స్ అనే పుస్తకం రాశాడు. మీరు అవి చదివితే ఆయన ఎంత స్పష్టమైన రీతిలో అందరికి అర్థమయ్యేటట్టుగా సిస్టమ్ తయారు చే డెవలప్ చేశాడు. ఆయన అంటాడు ఇది నా సిస్టమ్ కాదు, నేనేం కనిపెట్టలే, మహానుభావులైన యాక్టర్లు అందరూ చేస్తున్న దాంట్లో చూసి గమనించి వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలు ఏమిటో గమనించి ఆ గొప్ప లక్షణాలు రావడానికి ఏం ఎక్సర్సైజ్ చేయాలి అంది వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను నేను అంటాడు ఆయన. అది తర్వాత అమెరికాకు వచ్చింది. లీ స్ట్రాస్బర్గ్ కానీ స్టెల్లా యాడ్లర్ కానీ అక్కడున్న స్కూల్స్ అన్నీ కూడా ఇవే. మీకు మార్లన్ బ్రాండో దగ్గర నుంచి 450 ఆస్కార్లు తీసుకున్న 350 ఆస్కార్లు తీసుకున్న నటీనట్లంతా మార్లన్ మన్రో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ దీంట్లో స్టూడెంట్స్, లీ స్ట్రాస్బర్గ్లో స్టెల్లా యాడ్లర్ దగ్గర.
ఇక పోతే స్టాన్ సర్వీస్కి దాంట్లో గొప్ప యాక్టర్లందరినీ గుర్తించడానికి ఏమిటి లక్షణాలని చూశాడండి. అవి ఏమిటంటే, ఒకటి కాన్సన్ట్రేషన్, రెండు రిలాక్సేషన్, మూడు అబ్జర్వేషన్, నాలుగు ఇమాజినేషన్, ఐదు ఎమోషన్ మెమరీ, ఆరోది సూపర్ ఆబ్జెక్టివ్ అంటాడు. ఈ ఆరు లక్షణాలు ఎవరిలో పెంపొందితే, డెవలప్ చేయగలిగితే వాళ్ళు గొప్ప యాక్టర్లు అవుతారు. యాక్టర్లే కదండి, నా అనుభవం ఏంటంటే ఒక యాక్టింగ్లోనే కాదు, ఏ లైన్లోనే గొప్ప వాళ్ళు అవుతారు ఈ ఆరు ఉన్నట్టయితే. ఈ ఆరు లక్షణాలు కాన్సన్ట్రేషన్ అంటే నథింగ్ బట్ తపస్సు అండి. ఎవడైతే తప్పిస్తాడో వాడికి తపస్సు సిద్ధిస్తుంది. దేవుడు ప్రత్యక్ష అవుతాడు. దేవుడు ఎక్కడున్నాడు, ఆకాశంలో ఉన్నాడా? చాలామంది అనుకుంటున్నారు మన పాటల్లోనో పద్యాల్లోనో వాటిలో ఉన్నాడు కాదు, దేవుడిని మన నడినెత్తి మీద ఉన్నాడు. మన తదాస్తి దేవతలు ఉన్నారంటారు చూడండి మీ పెద్దలు, ఆ తదాస్తి దేవతలే దేవుడు. అను మీరు ఏది కావాలని కాంక్షిస్తే అది అవుతారు, అది అయి తీరుతారు. అది ఇట్స్ అన్ అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఇట్ డెఫినెట్లీ హ్యాపన్స్. నాకు నా కళ్ళ ముందు నేను చూశాను వీళ్ళందరూ. సో స్వీట్ సార్, ఆసమ్ అసలు. చైతన్య ఐ థింక్ యు ఆర్ ఆన్ ఎయిర్ అనుకుంటా. లేదు లేదు, వింటున్నాను. అసలు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. సంకల్పం అన్నది ఉంటే మనిషి ఏదైనా సాధించగలన్న విషయం ఆయన చెప్పకనే చెప్పారు ఈజీగా. అసలు ఈ రోజు నాకు నిజంగా గుట్ట పక్కన గుట్టని ఎంత తవ్వితే అంత యూనో గుట్ట తరగదు, కానీ మనకు బండాగారం మొత్తం దొరుకుతూ ఉంటుంది కదా. అలా ఉంది ఈ రోజు పక్కన కూర్చోవడం ఈయన పక్కన. సో చైతన్య వింటా ఉండు మరి షోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చైతన్య గారు బాబాయ్. నిజంగా సార్, ఇందాక నేను యాక్చువల్లీ మీతో పాటు ఒక ఆయన వచ్చారు కదా, ఆయన అడుగుతా ఉన్నాను దేవదాస్ గారి దగ్గర మీరు ఏం నేర్చుకున్నారండి అంటే, ఆయన ఇంట్లో ఐ మీన్ మీ దగ్గర ఆల్మోస్ట్ 40 lakhs ఖరీదు చేసే పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి, ప్రతి పుస్తకంలో ఎక్కడ ఒకవేళ పొరపాటున వీళ్ళు చదువుతూ ఏదన్నా ఎర్రర్, వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా తప్పు పలికినట్టయితే, మీరు దాన్ని ఏ పుస్తకంలో ఏ పేజీలో ఎక్కడ రాంగ్ ఉందనేది మీరు చెప్తారన్నంత యూనో అంత కరెక్ట్గా చదివారు మీరు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇది నేను ఒకరోజు చదవలేదు సార్ ఇవన్నీ. ఆ పుస్తకాలను ఒక రోజులో కొన్నా కూడా కాదు. నేను ఆస్తులు కొనుక్కోవడానికి కానీ వాటి కోసం ప్రయత్నం చేయలేదు, ల్యాండ్ కొనడానికి ప్రయత్నం చేయలేదు, ఇల్లు కొనడానికి ప్రయత్నం చేయలేదు. నేను కేవలం చేసిన ప్రయత్నం అంతా పుస్తకాలు కొనుక్కోవటం, దీంట్లో కొన్ని సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కూడా, కొన్ని రోడ్డు మీద పేమెంట్ మీద కొనుక్కున్న పుస్తకాలు. బట్ ఇవాళ ఆ మొత్తం పుస్తకాల తాలూకు కాస్ట్ ఏమిటంటే, కనీసం మొన్న కొత్త ఇన్స్టిట్యూట్ పెట్టడం కోసం ఎవరు అడిగితే దాన్ని ఆ పుస్తకాలని క్యాటలాగ్ చేసి అడిగారు, వచ్చేసారు. 48 lakhs అవుతుంది అన్నారు. మై గాడ్. మరి నేను ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ నిమ్మదిగా చదువుకుంటూ వచ్చా. ఒకటి, నేను నా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లైబ్రరీని త్వరగా చదివాను. మరి నాకు సాయంత్రం మాటలు వెళ్ళి ఇక్కడ నుండి చేసేదే ఉంది. మా వాళ్ళు అంతా ఏమో డెక్కన్ జిమ్కానకు పోయేవాళ్ళు కాఫీ తాగడానికి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి లేవు నా దగ్గర. అందుకని నేను లైబ్రరీలో కూర్చొని చదివిందే చదివి, అర్థం కాకపోయినా మళ్ళీ చదివి మళ్ళీ చదివి, అలాగా ఐ కుడ్ గెట్ ఇన్ టు ది థింగ్. ఆ రోజుల్లోనే నేను అలా చదవడం, ఇది అలా చదవడమే నేను ఇవాళ టీచర్ అవడానికి ఉపయోగపడింది. అండ్ మీ దగ్గర ఆ పుస్తకాలు ఒక్కొక్కటి ఈ రోజు రోడ్ల మీద, మనకు రోడ్లు కాదు ఎంత పెద్ద లైబ్రరీ తీసుకున్న ఆన్లైన్లో ఎతికినా కానీ దొరకని పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి. ఉన్నాయి. నిజంగా అదృష్టవంతులు సార్, ఒక రకంగా మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అంతా వాళ్ళకి ఆ లైబ్రరీ విజిట్ చేసి అక్కడ ఈ ఉన్న తక్కువ టైంలో వాళ్ళు ఏం చదవగలరండి? 6 నెలల టైంలో పుస్తకాలు చదివి నేను చెప్పేది ప్రాక్టీస్ చేసి అక్కడ ఇంకా కొన్ని డిక్షన్ మీద వాటి మీద ఇవన్నీ వర్కౌట్ చేసి ఎక్సర్సైజ్ చేసి చాలా కష్టమైన ఇదండి. ఆ రోజుల్లో అయితే మాకు 2 ఏళ్ళు టైం ఉండేది, ఇప్పుడు దాన్ని కండెన్స్ చేసాం. 6 మంత్స్ కండెన్స్ చేసాం. ఎందుకు, కొన్న పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, రకరకాల పరిస్థితులు మూలంగా. సార్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. హలో, అంబరీష్ గారు గుడ్ మార్నింగ్. నేను లవ్ కేక. ఈ రోజు మనతో పాటు దేవదాస్ కనకాల గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని ఎప్పుడు చూడటం కానీ ఫస్ట్ టైం మీతో, మీరు అంతా మాట్లాడతాం. నమస్కారం అంబరీష్ గారు. ఎక్కడి నుంచి అండి? నేను మీకు ఎవరు తెలియదు కానీ మీరు మాత్రం నాకు తెలుసు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను యుఎస్ఏ అండి, సౌత్ కేరళనా. సౌత్ కేరళనా. అచ్చా, రైట్ సార్. మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు అప్పట్లో నుంచి బాగా చూస్తుండేవాడి నేను బాగా సార్. స్పెషల్లీ మీ కోడలు గారి షోస్ కూడా బాగా చూస్తుండే ఈ టీవీలో. అట్లా మీకు తానాలు కూడా ఆవిడ మొన్న ఈ మధ్యన 2 సార్లు వచ్చింది అమెరికా. రాజు కూడా వచ్చాడు. అంటే మాది ఒక చిన్న ఊర్లే అండి, అమెరికాలో మ్యాప్లో కూడా కనబడుతుంది, అట్లాంటి పల్లెటూరు.
ఇది పక్క పల్లెటూరు, ఎందుకంటే ఎవరు రారు మా ఏరియాలకి. ఓహో, అంత అంత విలేజ్ లాగా ఉంటుంది మా ఊరు. అచ్చా, అదృష్టం అండి, అక్కడ కూడా పల్లెటూరులో ఉంటున్నారు. అక్కడ కూడా పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు గేదెలు ఉంటాయి, ఎన్ని ఉంటాయండి బాబు, నేను మా ఎన్ని ఆర్గానిక్ ఇక్కడ అంతా. అబ్బా, అదృష్టవంతులండి, నిజంగా ఇండియాలో లేవన్న బ్రహ్మ ఇది ఉండదు మీకు. మనకి ఇక్కడ మాకు గోంగూర దొరుకుతుంది, తోటకూర దొరుకుతుంది, బస గంగూర ఆకుర దొరుకుతుంది. అబ్బు, మీరే పట్టుకెళ్ళి వేసుంటారు అక్కడ. వీళ్ళు మెక్సికన్స్ వాళ్ళు సౌత్ కేరళ వీళ్ళు ఇండోనేషియా వాళ్ళు పండిస్తున్నారండి ఎక్కువ ఇక్కడ. వెరీ గుడ్. సో మంచి గోంగూర దొరుకుతుంది, మంచి తోటకూర రూపాయికి ఇంత కట్ట కట్టిస్తాడు వాడు. అబ్బా, అంటే డాలర్కి. అందుకని మేము యాక్చువల్లీ 500 రూపాయలు వెళ్ళి తెచ్చుకుంటుంటాము. ఇంకా ప్రతిదీ నాటు కోళ్ళు ఎన్ని దొరుకుతుంటాయి. అబ్బు, ఊరిస్తున్నారండి అంబరీష్ గారు. కానీ బాగుంటుందిలేండి, ఎందుకంటే మిగతా ఊర్లో దొరకగానే మాకు పోతే అన్ని దొరుకుతాయి ఇక్కడ. సుఖం, చాలా అదృష్టవంతులు. కాకపోతే మా ఊర్లో ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు ఎవరు రారు, టోరి పెరిగామంటే అందరు వింటూ కాల్ చేస్తుంటాం మేము అంతే. అచ్చా అచ్చా, అది కాదు సార్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎందుకుట అంతే, కనీసం వాళ్ళతో పాటు ఫోటోకి ఫేస్బుక్ లో పెట్టుకోవడానికండి. కాదు, వాళ్ళతో మాట్లాడడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ కోసం ఉపయోగపడుతుంది, లేకపోతే వాడేం మాట్లాడతాడో వినడానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప, అంతకు మించి మీకు జీవితం అందంగా నడుపుకోవడానికి మీకున్న పరిస్థితులు అద్భుతం. చాలా హ్యాపీగా ఉంది మీరు మాట్లాడితే, ఎందుకంటే ఎప్పటి నుంచి టీవీలలో అట్లా చూస్తుంటా నేను, ఇంటర్నెట్ టీవీలలో మాకు ఎందుకంటే తెలుగు ఛానల్స్ రావు, సో ఇంకా ల్యాప్టాప్ లో అట్లా మీ షోస్ అన్ని చూస్తుంటాను ఎక్కువగా. సో అంబరీష్ గారు సార్, నన్ను మన్నించాలి, మరి ఇంకో పిలుపు ఉంది మరి. సరే అయితే మరి, ఓకే అండి, థ్యాంక్ యూ సార్, అంబరీష్ గారు. Yeah, thank you for calling me. Thank you so much, sir. Yeah, sir, manthu padu inko call unnaru. Hello. Hi, Avin. Hello, Geeta garu. Good morning. Good morning. Aga, unko lady voice. Evaru akkada? Manga garu? Hi, sorry. You can continue. Manga garu, meer alage attukkupondi. Nenu prastutam Geeta tho, Geeta garu tho maatladtanu. Okay. Yeah, Geeta garu, good morning. Devadas Kankal garu tho maatladtanu. Tora toraga maatladeyali. ఓకే, నమస్కారం అండి దేవదాస్ గారు. నమస్కారం అబ్బా గీత గారు. గురువు, పెద్ద గురువు గారు, మీరు అసలు మీతో మాట్లాడడం ఎంత ఆనందంగా ఉందంటే, అసలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి ఇంత పెద్ద గురువుతో మేము మాట్లాడడం అనేది నా జన్మకి ఒక పెద్ద కోరిక తీరిపోయింది అనమాట. థ్యాంక్స్. కానీ పెద్ద గురువు ఎవరు ఉండమ్మా, గొప్ప శిష్యులు ఉంటారు, వాళ్ళ మూలంగా గొప్ప గురువు తయారవుతారు. అంటే గురువు గొప్ప కాబట్టే కదండి, అంత పెద్ద పెద్ద శిష్యులు తయారయ్యారు మీ నుంచి ఒక మెగాస్టార్. ఇంత మంది అసలు ఒకళ్ళు కాదు, ఒకళ్ళ పేరు చెప్పలేదు, సినీ ఫీల్డ్ అందరూ మీ శిష్యులే కదా. కేవలం వాళ్ళ స్వయం కృషి అమ్మా, ఇక్కడ మేము ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ బుద్ధి ఉపయోగించి, అయితే ఒకటి ఈ మా సిస్టమ్ ఏదైతే ట్రైనింగ్ ఉందో దీంట్లో ఆలోచింపజేసి సిస్టమ్ అమ్మా ఇది. అది మీ గొప్పతనం అండి, శిష్యుల గొప్పతనం అని మీరు చెప్తున్నారు, అది మీ ఎంత పెద్ద మనసు అర్థమవుతుంది. అసలు మీ కోడలు కొడుకు కూడా మీకు తగ్గట్టు అసలు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఎంత బాగా పైకి వస్తున్నారండి. అసలు మీ మనవడు మనవరాళ్ళు అందరిని తీరు చూస్తుంటాం మేము, అసలు వాళ్ళందరికి పెద్ద దిక్కు కదా మీరు. అసలు మీతో మాట్లాడడం అనేది చాలా హ్యాపీ. సుమా గారు కనకాల గారు ఎంత ఇష్టమో మాకైతే. అసలు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, సుమా గారిని తీసుకురమ్మని డిఎంకే గారిని అడిగి అడిగి అలసిపోయామండి మేము. మీకు అక్కడికి వచ్చింది కదా, అక్కడ కాదండి ఇక్కడికి. అమ్మాయి ప్రాబ్లం చేసి అమ్మాయి గొంతు కొంచెం ఇబ్బంది పెడుతుంది, అందుకని కొన్నాళ్ళు మౌన మౌనవ్ అయ్యాక అది కాదండి. అసలు ఎన్ని షోస్ అసలు క్వీన్ కదా, అతను టీవీ క్వీన్.
అతనికి అది ఏదో అవార్డు ఫంక్షన్ లో ఇస్తుంటే అసలు మీరు కళ్ళు నీళ్లు పెట్టుకొని చూస్తుంటే అసలు అదైతే మాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసింది అనమాట. ఆనంద బాష్పాలు అంటారు కదా అలాగే అసలు ఎంత మీ ఫ్యామిలీ అనేది ఎంత మంచిగా ఉంటారు అనేది దాన్ని బట్టి తెలిసిపోతుంది. అది మా మా టీవీ వాళ్ళు చేసిన ఏర్పాటమా? నాకు ఎందుకు అంత ఆనందం కలిగిందంటే నేను పెళ్లికి సుమనయ్య పల్లకీలో తీసుకెళ్ళా, కానీ ఆవేళ పల్లకీలు తీసుకొస్తుంటే పాడేస్తారేమో పక్కన భయం. ఆవిడ 60 కాదు 50 ఉండొచ్చు, కానీ పల్లకి భయంకరమైన బరువు ఉంది. చాలా హ్యాపీ అయింది ఆ రోజు అయితే. అసలు మీకు ఎలా ఉందో మాకు కూడా అలానే ఉంది అనమాట సుమా గారికి అలా చేయడం. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు మీరు టీవీలో చూసారేమో కానీ ఈ రోజు నేను లైవ్ గా చూస్తున్నాను ఆయన ఏంటి ఆనంద బాష్పాల్. అవునా? అసలు ఆ రోజు అయితే మిమ్మల్ని చూస్తుంటే అసలు మా కళ్ళకి ఎంత ఆనందంగా ఉందండి. అసలు అబ్బాయి ఇంత మంచి ఫ్యామిలీ, అసలు కోడల్ని కూడా కూతుర్లాగా ఎంత బాగా ఆనందపడుతున్నారు అసలు కోడలికి చేస్తుంటే అని చెప్పి. థాంక్స్ అమ్మా. మీరు ఈ వీడియో చూస్తే నిజంగా అది ఫీల్ అవుతారండి. ఇది మాత్రం వీడియో చూస్తే తప్పకుండా అసలు ఆయనతో మాట్లాడడం అనేది ఎంత పెద్ద ఇది అనమాట మాకు. సో స్వీట్. సో గీత గారు మరి మనకి ఇంకో కాలర్ ఉన్నారు మరి. ఓకే మంగ గారు వెయిటింగ్ నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ, టేక్ కేర్ గీత గారు. టేక్ కేర్, బై. యా బై బై అండి. అండ్ మంగ గారు, మంగ గారు హలో అవిన్, గుడ్ మార్నింగ్. తిరుపతి ఎలా ఉంది? పిట్స్బర్గ్ అండి. నేనేం చేయలేదు, మల్లిక్ గారు తీసుకొచ్చారు. ఫస్ట్ థాంక్స్ నాకే, తర్వాత వాళ్ళందరికి వచ్చినందుకు దేవరాజ్ గారికి పెద్ద థాంక్స్. మిమ్మల్ని అందరు కలవడం నాకు ఎప్పుడు ఇష్టమే. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నాను. మీరంటే అంటే పెద్దగా తెలి అంటే మీ అన్ని తెలుసు మీరు చాలా అంటే పెద్ద హిస్టరీ చెంది దాంట్లో అందరు పెద్ద యాక్టర్స్ ఉన్నారు అట్లా నేర్చుకున్నారు అన్ని ట్రైనింగ్ అయినారు అన్ని తెలుసు. బట్ మీ ఇంటర్వ్యూ కానీ అది నేను ఎప్పుడు వినలేదు చూడలేదు. మీ సీరియల్స్ అంటే అమృతంలో మామగారు చేశారు చాలా బాగా చేశారు చాలా బాగుంటుంది. అమృతంలో మీరు మామగారు అమృతం. అవునమ్మా, మళ్ళీ ప్లీజ్ ఈ 2 hours సరిపోదేమో మాకు, మళ్ళీ ఇంకొకసారి కూడా మీరు వచ్చి మాట్లాడాలని మా అందరి కోరిక. కూడా మాట్లాడిస్తానమ్మా. వినాలనిపిస్తుంది, డిస్టర్బ్ చేయదనిపిస్తుంది, బట్ మీతో మాట్లాడే అవకాశం కదా మాకు, ఆ దృశ్యం కూడా మాకు కావాలి కదా అని చేశాను. థ్యాంక్ యూ మా, ఇది నా అదృష్టం కూడా మీ అందరితో మాట్లాడగలగడం. నిజంగా సార్, సుమ గారిని గుర్తు చేయడం మీరు ఆనంద బాష్పాలు ఎందుకు కనిపించాయి నాకు తెలియదు, బట్ నేను మాత్రం మీ కళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. హవెవర్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. వెల్ ఇట్స్ సో ఎమోషనల్ ఇక్కడ నిజంగా, ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. ఈ లోపు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే 703-879-6611, యూకే నెంబర్స్ అయితే 4411-2237-6611, తర్వాత ఇండియా కాలర్స్ అయితే 0406662-453, స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tori.live అనికి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి, ఇది టాలీవుడ్ టాకీస్, నేను మీ అవేన్, అండ్ మీరు వింటున్నది తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీని. స్టే ట్యూన్డ్ టోరీలో, ఇది టాలీవుడ్ టాకీస్, నేను మీ ఆర్జే అవిని. నాతో పాటు ఉన్నారు మన దేవదాస్ కనకాల గారు అనమాట. తాగండి సార్. పర్వాలేదు కానీ అయ్య బాబాయ్, మేము ఆనందిస్తాం ఇంకా. యా తీసుకోండి సార్. అదనమాట సంగతి, ఇక్కడ చిన్న చిన్నగా అలా అలా కాఫీలు టీలు టిఫిన్లు. అమ్మ వద్దు వీర్రాజు ప్లీజ్, ఆయనక అయితే వెళ్ళిపో, లేవు నేను ఇస్తాను. యా వాళ్ళు మనతో పాటు కాలర్ ఉన్నారు సార్, మరి మాట్లాడదాం మనం. హలో, హాయ్
హాయ్ సీత గారు, మీరేనా? యా, నేనే. ఓ, గుడ్ మార్నింగ్. యా, మన గురువు గారు ఉన్నారండి ఇక్కడ, మాట్లాడండి మేడం. యా, వింటున్నాను. నమస్తే అండి దేవదాస్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగానే ఉన్నట్టున్నారు. అంటే ఫేస్ కొంచెం గడ్డం గట్రా పెరిగింది. ఎక్సెప్ట్ ఫర్ దట్ హెయిర్ కూడా బాగానే పెరిగింది. బహుశా మీకు రేపు కెమెరాలో కనపడదు. రేపు వీడియో అప్డేట్ చేసే చూడండి మీరు. ఆనేర్ అమ్మా, యాక్చువల్లీ నేను 6కి లేచాను అనమాట. పొద్దున్నే ఫస్ట్ నేనే కాల్ చేద్దాము అనేసి. ఇంకా 1 అవర్ టైం ఉంది కదా అని చెప్పి ఇంకో గంట పడుకున్నారా? లేచేసరికి 7:45 అయింది. సూపర్ బాబా, ఇది సో స్వీట్. యా, మాట్లాడండి మేడం, దేవదాస్ గారితో మాట్లాడండి. నేను అదే చెప్తున్నాను, తనతో ఆయనతో చెప్పి త్వరగా లేద్దాము అనుకుని నైట్ పడుకున్నాను. 6కి మళ్ళీ కూర్చుంది, మళ్ళీ పడుకున్నాను. రికార్డెడ్ షో రేపు మార్నింగ్ అప్లోడ్ అయిపోద్ది, వినేయండి హ్యాపీగా. మీతో మాట్లాడి చాలా 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 హ్యాపీగా ఉంది. చెప్పండి, అడగండి. ఇండియాలో ఉంటే మేబీ మాకు అట్లాంటి అవకాశం రాకపోయిందేమో. చిన్నప్పటి నుంచి మీ ప్రోగ్రామ్స్ టీవీలో వచ్చినాయి, అన్ని మొత్తం చూస్తుండేవాళ్ళు అనమాట. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యామిలీకి ఫ్యాన్స్ అన్నమాట. ఫ్యామిలీ అన్నమాట మొత్తం. ఇక్కడ డాడీ చెప్తూ ఉండేవాళ్ళు మీ గురించి, చాలా బాగా చేస్తారు అసలు అది మొత్తం చాలా విషయం చెప్తూ ఉండేవాళ్ళు. కాదండి, విజయవాడ దగ్గర. విజయవాడ దగ్గర మొత్తం ఇంకా దేవదాస్ గారు ఉన్నారు ఆ సీరియల్ లో కానీ అందులో కానీ అంటే ఇంకా కూర్చోబెట్టి చూపించేవాళ్ళు. తర్వాత రాజీవ్ సుమా వీళ్ళందరూ వచ్చారు కదా, ఇంకా వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా కంపల్సరీగా అందరూ ఇంటిలో పది కూర్చొని చూస్తుండేవాళ్ళు అనమాట. చాలా సంతోషం అమ్మా. అదే వాళ్ళ పాలు కలుస్తుందేమో, మీతో మాట్లాడుతుద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు కొంచెం బిజీ అన్నట్టున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటికి చాలా మాట్లాడాలి అనుకున్నాను రాత్రి, కానీ మీతో మాట్లాడుతుంటే ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు. అలా అలా కాదు, మీరు గుర్తు చేసి చెప్పండమ్మా. పర్లేదు, నేను మీతో మాట్లాడలేదు అన్న ఫీలింగ్ నాకు కలగండి ఒకటి. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ ఏం మాట్లాడవట్లేదు. నెక్స్ట్ కాల్ మాట్లాడతారేమో. షూర్ షూర్, మీరు వింటా ఉండండి సీత గారు మరి. బాయ్ సీత గారు, టేక్ కేర్ అండి, హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. అండ్ సార్, మనతో పాటు ఇంకో కాలర్. హలో, జగన్ గారు, గుడ్ మార్నింగ్. మీరు ఆఫీస్ లో ఉన్నారా? పర్లేదండి, దేవదాస్ గారితో మాట్లాడారు సార్. నమస్కారం అండి, దేవదాస్ కనకర గారు. నమస్కారం జగన్ గారు. మీ మాటలు వింటుంటే నేను ఒక నైట్ లైబ్రరీలో ఉన్నానండి. వెనకాల భూమి మీద పుస్తకాలు ఓపెన్ బుక్ విత్ లైబ్రరీ అనమాట. ఎంతైనా నేర్చుకోవచ్చు మీ దగ్గర నుంచి, నేర్చుకుని నేర్చుకోవాలన్న ఇది ఉండాలి జనాలకి. ఇది నిజం, ఎందుకంటే ఈ రోజుల్లో నటన ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయి అంటే అంత యాంత్రికం అయిపోయిందండి. ఏదో నేర్చుకున్నావా, ఏదో ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చిందా, వెళ్ళిపోయా అన్నట్టుంది. జనాలకు ఉండట్లేదు నేర్చుకుని. మీరు జగన్ గారు, మన వాళ్ళకి తొందరపాటుతనం వచ్చేసిందండి. ఆ తొందరపాటుతనంలో పర్ఫెక్షన్ గేమ్ చేయడం, అటువైపు వర్క్ చేయడం అది లేదు, లేకుండా పోయింది. దట్ ఇస్ ద రీజన్. లేకపోతే మన వాళ్ళు చాలా సమర్థులు, చాలా గొప్ప యాక్టర్లు అవుతారు, గొప్ప డైరెక్టర్లు అవుతారు, క్రియేటివ్ పీపుల్ అవుతారు. బట్ ది ప్రాసెస్, ఆ ప్రాసెస్ తెలియకుండా డైరెక్షన్ చేస్తాం, కెమెరా తీసుకుని షూట్ చేసేస్తాం అంటే ఎట్లా కుదురుతుందండి? అంటే ఎలా ఉందంటే, ఒకరిద్దరు అయ్యారని చెప్పేసి ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ దట్ ఇట్ ఈజీ అండ్ షార్ట్ కట్ అనుకుంటారు ప్రతి ఒక్కరు. వచ్చేసి ఓకే ఆయన చేసేసారు కాబట్టి నేను చేసేస్తానంటే, ఆయన చేశారంటే ఆయన ఎక్స్పీరియన్స్ వేరే ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏముందో మనకేం తెలుసు. ఎందుకంటే అందుకే చాలా మంది ఫెయిల్ కూడా అవుతున్నారండి. ఒక సినిమాలో తీసేసి ఒక సినిమాతో ఒక కథతో వచ్చేసి నేను అయిపోతానంటే ఒక కథ కాదు కదా, ఇట్స్ జర్నీ.
అర్థం చేసుకోవడం తక్కువ మంది అయిపోయారు. కానీ ఎక్స్పీరియన్స్ తో అదే అర్థం అవుతుంది మళ్ళీ మీరు చెప్పింది. ఇప్పుడు జాబ్స్ కూడా అలాగే ఉన్నాయండి, జాబ్ వచ్చేస్తున్నారు ఏదో చేసేస్తున్నారు, ఒక రెండు మూడు డబ్బులు చేస్తున్నారు, అది అడ్వాన్స్ వస్తుందా? వస్తుందండి, ఈ వల్ల నెట్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు అండి, ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ టైం. అండ్ దెన్ మీరు ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు అలా మీరు ఎలా మాట్లాడి బబ్లీ గా ఉంటుంది. గుర్తుంటారు మీకు ఆ విషయం తెలుసలేదు, సీత గారిని గీత అంటాను, గీత గారిని సీత అంటాను నేను. మీరు నా వీక్నెస్ మీద కొడుతున్నారు. వెల్ సార్, మనతో పాటు ఇంకో కాలర్. హలో, హలో అవిన్. హలో అండి, మృదుల గారు, శ్రీలక్ష్మి గారు. మరి అమ్మా అమ్మా అమ్మా, దారుణం. మీరు ఇవాళ వెళ్తున్నా రాజేష్ గారి ఇంటికి? నేనెందుకు దారుణం? నువ్వు నా పేరు తప్పు చెప్పేసి నేనేం అనకుండా నన్ను దారుణం అంటావు. హలో అధ్యక్ష, హలో హలో హలో, ఈ రోజు మన గెస్ట్ దేవదాస్ గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో, నమస్కారం దేవదాస్ గారు. నమస్కారం. మీతో మాట్లాడడం, మీ మాటలు వినడం, ముందుగా అసలు ఫోన్ లో అంటే ఇలా టోరీలో వినడం మీ మాటలు చాలా ఆనందంగా ఉందండి. థాంక్ యూ మా, మిమ్మల్ని వినడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను బహుశా మీకు తెలియకపోవచ్చు కానీ శ్రీలక్ష్మి నేను మంచి ఫ్రెండ్స్. ఓ, శ్రీలక్ష్మి క్లాస్మేట్ ఏంటి? క్లాస్మేట్ కాదండి, నేను ఒక 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది కానీ ముందు కొంచెం యాంకరింగ్ టీవీ సీరియల్స్ బాగానే చేశాము. సుమ తోటి కూడా చేశాను అనమాట, సుమా రాజేజీ వాళ్ళతోటి. అండ్ నిమ్ గారు కూడా బాగా పరిచయం. సో ఆ టైం అంతా మర్చిపోయాను లేండి, కానీ మీతో ఇప్పుడు నేను ఐ డోంట్ థింక్ వి వర్క్ టుగెదర్ ఆర్ అవునమ్మా కుదరలేదు కుదరలేదు. సో శ్రీలక్ష్మి ఎందుకు అంతగా ఎక్కువ విగ్రహ చేయలేదండి ఈ మధ్య? మంచి ప్రశ్న అడిగారమ్మా. నేను శ్రీలక్ష్మి చెప్పాను అమ్మా, మనకున్న గొప్ప ప్రొఫెషన్స్లో యాక్టింగ్ ఒకటి. అంటే ఆ పిల్లకి అప్పటికేవో కొన్ని సందేహాలు ఉన్నాయి ఈ యాక్టింగ్ ప్రొఫెషన్ మీద, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే వాటి మీద ఏవో ఉన్నాయి, చికాకులు ఉన్నాయి. అందుమూలంగా నో నో నేను చేయను, రాజీవ్ చేస్తున్నాడుగా చాలే అనేది. అలా కాదమ్మా, నీకు తెలియట్లేదు, యూ విల్ ట్రై టు అండర్స్టాండ్, ఒక పాయింట్లో నీకు అర్థం అవుద్దని చెప్పేవాడిని. అయినా కూడా సరే, ఆడపిల్ల బలవంతం చేస్తే మా నాన్న బలవంతం చేసాడు అని అంటాదేమో, ఎప్పుడైనా బ్లేమ్ చేయాల్సి వచ్చినప్పుడు అనే భయంతో నేను ఇన్సిస్ట్ చేయలేదు. అయినా చిన్నప్పటి నుంచి తను నా సీరియల్స్ అన్నింటిలోనూ చేసింది, తను చాలా పట్ల. కానీ ఈ మధ్య బాగా గ్యాప్ ఇచ్చేసింది, పైగా లక్ష్మీదేవి గారి యాక్టింగ్ అంతా నాకు శ్రీలక్ష్మిలోనే కనిపిస్తూ ఉంటుంది తను యాక్ట్ చేసినప్పుడు. చాలా వరకు అలా అనిపిస్తుంది, కాబట్టి తను కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కంటిన్యూ చేస్తుంది మా ఇప్పుడు. అయితే పిల్లలు పుట్టారు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు దానికి. గ్యాప్ ఇచ్చింది ఒకటి. రెండోది, మంచి ప్రైమ్ లో ఉండగా రెనౌన్సియేషన్ లాగా ఏదో సన్యాసం పుచ్చుకున్నట్టు తప్పుకుంది. అలా కాకుండా ఉంటే వాడికి చాలా బాగుండేది. ఈ లోపల పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లావ్ అయిపోతారు కదా, లావ్ అయిపోవడం మూలంగా కొంతమంది తగ్గే వరకు చాలా ఇబ్బంది పడుతూ అలా ఆగింది. మొత్తం మీద ఇప్పుడు నౌ షీఈస్ డూయింగ్ 2 సీరియల్స్ ఏదో చేస్తుంది. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకా మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ మధ్య వచ్చిన ఆణిముత్యాలు ఎవరని మీకు అనిపిస్తున్నారండి? అంటే ప్రాంప్టింగ్ ఇవన్నీ అయిపోతున్నాయి అసలు. ప్రతి ఒక్క సినిమా తారల కంటే అనుకోండి, భాష లేదు కాబట్టి, భాష తెలియదు కాబట్టి హీరోయిన్స్ కి డబ్బింగ్ అంటే అర్థం ఉంది, కానీ సీరియల్స్ కి కూడా అదే గతి పడింది. అదే గతి పట్టిందమ్మా, ఎందుకంటే ఫర్ 2 రీజన్స్. ఒకటి, మేము రోజుకి 70 పేజీలు షూట్ చేయాలి డైరెక్టర్లు, అందుకనుక వాళ్ళు చదువుకోనివ్వరు, వాళ్ళ సీన్ చూడనివ్వరు, వాళ్ళ సీన్లో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి అంతరార్థాలు కానీ ఇంకోటి కానీ తెలుసుకోనివ్వరు, వాళ్ళు ఓన్ చేసుకోనివ్వరు ఆ థాట్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ చేసుకోకుండా ప్రాంప్టింగ్ ఇస్తామే అని చెప్పేయండి అంటారు. దట్ ఈస్ ది రీజన్ వై మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్. ఒకటి ఏమో రొటీన్ లా సీరియల్స్ చూడాలి అంటే చూడాలి, కానీ ఎక్కడ పర్ఫెక్ట్ యాక్షన్ వల్ల చూడాలి, చాలా బాగా చేశారు అన్నట్టు ఉండట్లేదు, గుండెకి టచ్ చేయట్లేదు, హృదయానికి టచ్ చేయాలి కదమ్మా, హృదయం స్పందించాలి కదా. వాళ్ళ హృదయం స్పందించకపోతే వాళ్ళకి అసలు హృదయం దాంట్లో లేకపోతే ఇక వాళ్ళకి వాళ్ళు ఏమి స్పందింప చేస్తారు? అది జరుగుతుందమ్మా. చాలా చాలా ఆనందంగా ఉందండి మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. బాయ్ శ్రీలక్ష్మి. మళ్ళీ అయితే శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు చెప్పొచ్చా శ్రీలక్ష్మికి?
ఏంటండి? చెప్పచ్చండి, చెప్పొచ్చు. వెరీ గుడ్. యాక్చువల్లీ కొన్ని మధ్య ఫేస్బుక్ లో కూడా కమ్యూనికేట్ చేసుకున్నాము, కానీ తను అంత రెగ్యులర్ గా ఉండరు కాబట్టి రీసెంట్లీ ఒక రీసెంట్లీ అంటే నాకు శ్రీలక్ష్మికి మధ్య డిస్కషన్ ఒక 3 నెలల పైన అయి ఉంటుంది. అచ్చా అచ్చా. నేను శ్రీలక్ష్మి అని పేరు పెట్టినందుకు చాలా మీద కోపంగా ఉండి దానికి. మోడర్న్ నేమ్ పెట్టలేదు దానికి, అర్థం కాదు. ఆ శ్రీలక్ష్మి చాలా అనువైన పేరు అమ్మా నేను చెప్పడం. నేను అసలు నేను మా అమ్మ నాన్న దెబ్బలాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఆ విషయమే. కానీ నిజంగా అది ఓల్డ్ ఓల్డ్ నేమ్ కాదమ్మా, అది ఇట్స్ ఎ మోడర్న్ నేమ్. ఎలా అంటే అది గోల్డ్ నేమ్, గోల్డ్ నేమ్. రైట్, ఓకే ఓకే, బై బై. ఓకే బై శ్రీలక్ష్మి గారు, టేక్ కేర్ అండి. సార్ మీరు మోడర్న్ నేమ్ అని ఎలా అన్నారు? శ్రీలక్ష్మి అనే నేమ్ ఓల్డ్ నేమ్ లాగే కనిపిస్తుంది కదా. కాదు, ఈ మీరు బహుశా మీరు విశ్వనాథ్ గారితో సినిమా ఉంది, అదేంటంటే అది శోభన్ బాబు ఆవిడ యాక్ట్ చేశారు, వాణిశ్రీ. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు అని, ఏంటిది సినిమా? జీవనజ్యోతి. జీవనజ్యోతి, జీవనజ్యోతిలో వాణిశ్రీ ఒక అద్భుతమైన వేషం చేసింది. ఆ శ్రీలక్ష్మి పెట్టిన ఆ వేషం పెట్టిన పేరు శ్రీలక్ష్మి. ఓకే, ఐ లైక్ దట్ రోల్ సో మచ్ ఇమ్మీడియట్గా పిల్లబుట్ట కానీ దానికి పేరు పెట్టాను. వాణిశ్రీ గారి పేరు ఈవిడికి వచ్చేసింది. వాణిశ్రీ పేరు కాదు, క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ని ఎంతగా లైక్ చేశారు వాణిశ్రీ గారిని పర్సనల్గా లైక్ చేయడం అది వేరు. కొన్ని నిజాలు చెప్పేస్తున్నారు మీరు. కాదు కాదు, ఇది పర్సనల్ లైక్ గురించి కదా మాట్లాడి. అవునవును, నేను అనేది క్యారెక్టర్ తాలు, క్యారెక్టర్ని మనం కొన్ని క్యారెక్టర్లు లైక్ చేస్తాం. అవును సార్, విపరీతంగా ఆకర్షిస్తాయి మనల్ని, అలా ఆకర్షించిన వేషం అది. అందుకనుక కెప్టర్ శ్రీష్, అందుకనుక ఇవాళ కూడా నాకు అది చాలా ఫ్రెష్ నేమ్ లాగా కనపడుతుంది. మోడర్న్ గా కూడా పిలవచ్చు సార్, హ్యాపీగా శ్రీ శ్రీ అని పిలిచేసి. శ్రీ శ్రీ ఎందుకు పిలవడం? శ్రీలక్ష్మి అనే పిలవాలి అంతే అంటారా? అస్సలు తగ్గేది లేదంటారా? వెల్ సార్, ఇందాక శ్రీలక్ష్మి గారు ఒక క్వశ్చన్ అడిగారు. మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ మధ్య వచ్చిన ఆనిముత్యాలుగా మీరు ఎక్కువగా మాకు పరిచయం చేసేవారు ఎవరంటారు? మా వాళ్ళు ఇప్పుడు అందరూ అంటే సక్సెస్ దృష్ట్యా రేటింగ్లో చూసుకుంటే అందరూ ఆనిముత్యాలే, ఎవరు కాదు. అవును, అల్లరి నరేష్ కాడా లేకపోతే సునీల్ కదా, ఎవరు కాదు. అప్పుడెప్పుడు పాత ఓల్డ్ టైమర్లు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ నుంచి రాజీవ్ కనకాల స్వామి ఇట్లు వీళ్ళని వదిలేస్తే, నేను మరి ఇప్పుడు చంద్రశేఖర్లు వీళ్ళందరిని వదిలేస్తే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది అనిముచ్చాలంటున్నట్లే. ఆడపిల్లలు ఎక్కువ మంది మాకు మా ఇన్స్టిట్యూట్ నుంచి రారు, ఎందుకంటే డైరెక్టర్గా డైరెక్టర్లే వాళ్ళని బుక్ చేస్తారు. ఇప్పుడు ఒక ఇద్దరు అనిముచ్చాలు వస్తున్నారు నేను అనపకు కొత్త ఆడపిల్లలు. ఓ, అయితే వీఆర్ ఈగర్ అనమాట. మన తెలుగు అమ్మాయిలేనా? తెలుగు అమ్మాయిలే. అయితే ఆనందం సార్ మన, ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా అరువు తెచ్చుకుంటున్నాం మనం ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి. సార్ అది తప్పుగా సార్, ఏమైందంటే మన ప్రేక్షకుల అభిరుచి ఎలా మారిందంటే ఆడపిల్ల సౌందర్యం చూడడం కోసం ఆడపిల్లని చూస్తున్నారు తప్ప ఆడపిల్ల క్యారెక్టర్ అంత సౌందర్యం చూడడానికి ప్రయత్నం చేయట్లేదు. అవును, అంత సౌందర్యం ప్రేక్షకుడు చూసే స్థాయికి మన సినిమా లేదు, లేదా మన ప్రేక్షకుడు లేరు. మన ప్రేక్షకులు ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు? విజిలేసేవాళ్ళు కేక కేక నా కేక అన్న లెవెల్లో ఉన్నాం. ఆ లెవెల్ నుంచి మరి ఎంత సౌందర్యం వైపు చూడండి అంటే ఎట్ట కుదురుతుందండి? అంతేనండి. అందుకనక వాళ్ళు చచ్చినట్టు కొంచెం ఆ కెవ్వుని కేక పెట్టగలిగే వాళ్ళు తీసుకుంటున్నారు. మన ఆడపిల్లలు చాలామంది తెగించి కెవ్వుని కేక పెట్టలేరు, వచ్చి ఇష్టం వచ్చినట్టు ఎగరలేరు, మరి ఆ చెడ్డీలు వేసుకు తిరగలేరు, ఇవన్నీ ఇబ్బందులు. అందుకనక చాలా మంది తక్కువ మంది వస్తున్నారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు మన డైరెక్టర్కి తెలియంది ఏంటంటే జనం ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలా చూస్తేనే టికెట్ కొంటారని తెలుసు. కానీ ఇళ్లలో ఎవరో కూడా వాళ్ళ పిల్లలు కనుక అలాంటి డ్రెస్సులు వేసుకున్నా అలా చేసినా చూడగలుగుతామనే నమ్మకం లేదు. చూపించరు, చేయరు కూడా. చేయరు. అందుకనక ఏం చేస్తారు, ఈ సినిమాలో చూపించేసి ఆనందం పడిపోండి అంటారు. నడిచిపోతుంది కాలం అన్నట్టుగా. ఇప్పుడు ప్రస్తుతం అట్లాగే ఉంది, ఇట్స్ ఓన్లీ పాసింగ్ టైం. ఇప్పుడు మాధ్యమాలు పెరిగిపోయినాయి, టెలివిజన్ రేడియో, రేడియో కూడా మళ్ళీ భయంకరమైన ఇది అందుకుంది, ఊపు అందుకుంది ఇప్పుడు ఈ మధ్య. ఈ మధ్యన ఎఫ్ఎంలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, టోరీలు కానివ్వండి, వీటన్నిటితోటి ఒక ఒక ఎక్కడ ఊహించని రీతిలో ప్రొఫెషనలిజం కావాల్సి వచ్చింది. ఆ ప్రొఫెషనలిజం గురించిన ఆలోచన రావాలంటే ఇది ప్రేక్షకులు ఇప్పుడు మీకైతే మీకు మంచి ప్రేక్షకులు దొరుకుతారు. ఎందుకు, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళు కనుక. మరి మన సినిమా హాల్లోకి వచ్చేవాళ్ళు మన ఆడియన్స్ అది కాదు కదండి.
అందరూ వాళ్ళే రావాలండి కదా. మన గుంటూరు నుంచి క్రాస్ సెక్షన్ తీసుకుంటే గుంటూరు వారు గుంటూరు నుంచి వచ్చే జనంలో నేల నుంచి పైదాకా ఎన్ని రకాలు ఉన్నాయి. అలాగే గుంటూరే కాదు, కాకినాడ, రాజమండ్రి, మన హైదరాబాద్ తీసుకోండి. మన హైదరాబాద్ తీసుకోండి అసలు, హైదరాబాద్ ఎంత క్రాస్ సెక్షన్ ఉంది. అందుకనక కొంతమందికి అర్థం కావు కొంతమంది. సో అందుకనక యూ గట్ టు, వీళ్ళకి తప్పనిసరి గచ్చంతం లేని పరిస్థితి, అందరినీ సాటిస్ఫై చేయాలి. అదే దానికోసం చేస్తున్నట్టు ఏదో ప్రయత్నం ఇది. ఎంతోకాలం ఉండదులేండి పక్క. నేను అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్, ఎంతకాలం మనకి ఇలాంటి దుస్థితి అండి సార్? ఒకప్పుడు మనకి గొప్ప సాహిత్యం ఉండేది. అవును సార్, విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నుంచి, ఆయనే కాదు చాలామంది మహానుభావులంతా మన సుసంపన్నమైనటువంటి సరే ఆంధ్ర మహాభారతం, భాగవతం, రామాయణం వీటిల సంగతి వదిలేయండి, అవి ఇంకా పెరినియల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ని పెరినియల్గా ప్రజెంట్ చేసేవి భాగవతం. అసలు ఇవి వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళు బాగా రామాయణం కానీ మహాభారతం కానీ బాగా ప్రొడ్యూస్ చేశారు టెలివిజన్కి. ఒక వాళ్ళు ఇంకో జనరేషన్కి దాని తాలూకు ప్రభావం పడేటట్టుగా అదేమిటో అని అర్థమయ్యేటట్టు చేయగలిగారు. ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం. మన తెలుగులో మహాభారతం తీయలేరు మీరు అస్సలు, ఒప్పుకోరు, చేద్దాం ముందుకే. మన నర్తనశాలలు అలాంటివన్నీ అయిపోయింది, మన యుగం అయిపోయింది. ఇప్పుడు ఈ కృష్ణ, శ్రీకృష్ణ అని ఒక పాప అండి, చిన్న పాపతోటి ఏమి అద్భుతంగా చేయించారండి వాళ్ళు. వాడు నాకు ప్రేమ్ సాగర్ నా క్లాస్మేటు, నాకు సీనియర్, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కెమెరా డిపార్ట్మెంట్ వాడు. వాళ్ళ పెళ్ళాలో లేకపోతే వదినలో తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు మీనాక్షి సాగరు వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ, రామాన్ సాగర్ ఫ్యామిలీ అది. వాళ్ళు అసలు ఆ పిల్లను పట్టుకుని 300 ఎపిసోడ్లు నడిపించారండి ఆ పిల్లలతోటి. చిన్న పాప అది ఏమన్నా చేసేసిందంటే ఇలా తలబెట్టి నవ్వుతూ తప్ప డైలాగ్ కూడా చెప్పకుండా మేనేజ్ చేశాడు. అవును, వాళ్ళ అద్భుతమైన తెలివితేటలకి, వాళ్ళ పట్టుదలకి, వాళ్ళ పరిశ్రమకి, అంత పడిన పరిశ్రమ మనం చేస్తే మనకే ఆ రిజల్ట్ వస్తుంది. అవును, కానీ మనం చేయగలిగే వాళ్ళు లేరు, చేయించి ప్రొడ్యూసర్లు లేరు. చేస్తావని ఉంటున్నా ముందుకు వచ్చిన సాలేండి, గబగబా చుట్టండి, మనకి 200,000 కన్నా మించి రాదు దీనికి అడ్వర్టైజ్మెంట్ అనే పరిస్థితులు పడ్డాం. మన టెలివిజన్ ఎందుకు పాడైపోయింది అనుకుంటున్నారు? మేము నేను చేసినప్పుడు టెలివిజన్ దూరదర్శన్కి ఏం చేసాము, భయంకరమైన అద్భుతాలు చేసాం. ఏంటి, ఒకటి రాజశేఖర చరిత్ర, ఫస్ట్ తొలి తెలుగు నవల, నవలా ప్రక్రియలో రాజశేఖర చరిత్ర ఫస్ట్. ఓకే, చిలక అది అది అయిన తర్వాత చిలకపతి లక్ష్మీనరసింహ గణపతి, ఇంకా ఇలాగా కొన్ని క్లాసిక్స్ కొన్ని అనవసరంగా రేడియోలో గొప్పగా వచ్చినవి టీవీలో చేసి పాడు చేశారు. అది ముఖ్యంగా గణపతి, ఆ గణపతికి మన రేడియోలో విని గణపతికి అస్సలు సంబంధం ఉండదు. వాళ్ళంతా పరిణతి చెందిన నటులు, రేడియోలో చేసిన వాళ్ళు, వాళ్ళ వాయిస్ని అద్భుతంగా మెలికలు తిప్పారు. వాళ్ళు ఆ డైలాగ్ వినాలి వినాలని పదే పదే వినాలనిపించేటట్టుగా చేశారు. వీళ్ళ ఏదో ఏదో చేసేసి మనం దూరదర్శన్ కమిషన్ ప్రోగ్రామ్ కింద 200,000 ఇచ్చారు, ఎంత మిగుల్చుకున్నాం అన్న ధోరణిలోకి వెళ్ళారు. అది కారణం. నేను డామిట్ కదలడం జరిగిందని ఒక సీరియల్ చేశాను, అది కాలేజ్ స్టూడెంట్స్ గురించి. నా ఉద్దేశం, నా పర్పస్ ఏంటంటే అప్పటికే కాలేజీలో అల్లర్లు అవి పెరిగిపోయినాయి, పెరిగిపోయి స్టూడెంట్స్ గందరగోళాలు. మన సినిమాల్లోనేమో మాస్టర్లను పట్టుకుని ఏడాకోళాలు ఆడ్డాలు, మాస్టర్లను చండాలంగా చూపించడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ పరిస్థితుల్లో నేను రాజశేఖర్ అది డామిట్ కదలడం గురించి చేశాను. ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను రాసుకున్న కథ అది. అది కొంచెం సిఎస్ రావు నాకు హెల్ప్ చేశాడు కొన్ని క్యారెక్టర్స్ విషయంలో. నేను క్యారెక్టర్స్ ఏమో డైరెక్ట్గా మన లైవ్లో క్యారెక్టర్ పట్టాను, అవి తప్పు, అది చేయకూడదు. పెద్ద పొలిటీషియన్స్ అనే వాళ్ళని క్యారికేచర్ చేయకూడదు, చేశాను. నాకు అంటే అంత కష్టం విలన్ వేషాన్ని అలా చేశాను. అలా చేసేటప్పటికి దూరదర్శనంలో కంగు తిన్నారు, ఎందుకంటే మహారాజ పోషకుడు. అవును, మెయిన్ అదే కదా. అందుకనుక వాళ్ళు కంగారు పడితే నో ప్రాబ్లం, దాన్ని మార్చి నాటు నాటు వేషం కింద మార్చి, లేకపోతే అద్భుతమైన వేషం నేను కన్సీవ్ చేసింది. అసలు అలాంటి వెళ్ళండి మీరు చూసుంటారు. తర్వాత నిజంలో సార్వభౌమ వేషం గుమ్మడి గారు ఏం చేశాడండి అసలు, ఇప్పటికీ 2 ఇలా ఆయన అలాగా నూతన ప్రసాద్ 101 అందగాడి కింద, ఇవన్నీ క్యారెక్టరైజేషన్ మీద, వాటి మీద మమకారం ఉండి. నేను కొన్ని సీరియల్స్ రీషూట్ చేశానంటే మీరు నమ్ముతారా?
ఏదో తీయడం 70 పొజిషన్లు తీసేసి దాంట్లో సరిపెట్టి ఈ షార్ట్ ఎక్స్ట్రా అయ్యి ఆ కాల్ షాట్లు వేసేయండి లెంగ్త్లు వస్తాయి అనే పరిస్థితుల్లో నేను రీషూట్ చేసేవాడిని సీరియల్స్ని వెరీ వెరీదనంగా అంత ఫీల్ అయ్యేవాళ్ళు అక్కడ అంతా. బట్ ది క్వాలిటీ వెన్ ఇట్ గోస్ టు ది ఆడిటోరియం, నాకు శ్రీకృష్ణ చూస్తే అనిపిస్తుంది అమ్మాయ ఇన్నాళ్ళకి ఇలా అద్భుతమైన క్వాలిటీని రీప్రొడ్యూస్ చేశారు. సో అది మనకి చేత అవుతుంది కానీ మనకి పరిస్థితులు కలిసి రావాలి. ఇప్పుడు చిన్న సినిమా వస్తుందని మళ్ళీ ఆశపడతాను, ఒకప్పుడు చలిచేమలో లేకపోతే అలాంటి సినిమాలు వచ్చినట్టు. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమా ప్రొడ్యూసర్లు భరద్వాజ ఇవాళ చైర్మన్ అయ్యాడు, మిగిలిన వాళ్ళు ఎవరో చిన్న ప్రొడ్యూసర్లే చాలా మంది అయ్యారు. వీళ్ళందరూ కలిసి ఆ మొనోపలిని కట్ చేసి చిన్న సినిమాని బడ్జెట్లో చేయగలిగేసారు. పైగా అప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మీకు 5D ఏదో వచ్చింది, క్యానన్ 5D. ఆ 5Dలో ఫిల్మ్ మీద ట్రాన్స్ఫర్ చేయొచ్చట, ట్రాన్స్పోజ్ చేయొచ్చు డిజిటల్ నుంచి ట్రాన్స్పోజ్ చేయొచ్చు. దాన్ని మరి అలాంటి టెక్నాలజీ వచ్చి లైట్లు పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఖర్చు కండెన్స్ చేయగలిగితే క్వాలిటీ తగ్గకుండా సినిమాలు తీయొచ్చు. ఆ తీసిన రోజున వెల్ మీరు ఇవాళ ఆ వేళకు వచ్చేటోడికి ఇవాళ థియేటర్లు ఉండవు. రేపు ఉండి థియేటర్లు ఏమిటి తెలుసా అండి, ఆ ప్రొజెక్టర్లు ఉండవు దాంట్లో, అవి అబ్సలీట్ క్యూబ్స్ మొత్తం. అంతే కదా మీరు చిప్పు పెడతారు నడుస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో అది చేస్తారు, అలా అయిపోద్ది, గ్లోబల్గా వెళ్ళిపోద్ది. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున డెఫినెట్గా మన కాస్ట్ ప్రొడక్షన్ కంట్రోల్లోకి వస్తుంది, మంచి ప్రొడక్షన్ చేయడానికి తప్పనిసరి పరిస్థితి వస్తుంది. మన మన ప్రోగ్రామ్ని అమెరికాలో కూడా చూస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు దే విల్ బి మోర్ కేర్ఫుల్. ఎగ్జాక్ట్లీ సార్. కానీ అట్ ద సేమ్ టైమ్ సార్ అంటే అలా టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయిపోయి మనం అంత మంచి ప్రొడ్యూసింగ్ మంచి అవుట్పుట్ మాత్రం వస్తుంది, కానీ ఇప్పుడు ఉన్నట్టుగా ఇంతమంది ఎవరైతే ఇప్పుడు ఒక సినిమా మీద ఒక సినిమా నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు అనేది ఉంటాయి దాని మీద, సో అప్పుడు వాటికి కూడా ఎఫెక్ట్ ఏమైనా పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు లైట్లు అక్కర్లేని పరిస్థితి వస్తుంది, కూల్ లైట్స్ వచ్చేసినాయి. అవును, అన్ని లైట్లు అక్కర్లేదు. అలాగే మరి మరి దాంట్లో లైట్ బాయ్స్గా పనిచేసే వాళ్ళంతా ఏమైపోతారు, వాళ్ళ ఫ్యామిలీస్ అసలు అంత ఎందుకండి. మీకు మెడ్రాస్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ది ఫ్యామిలీస్ వర్ అప్రూటెడ్. అవును, మనం పాండీ బజార్లో చెట్లు వేడితో పీక్కొచ్చినట్టు అయిపోయింది. సరే మళ్ళీ రీహాబిలిటేట్ అయ్యారు, దీనికి అడ్జస్ట్ అయ్యారు, ఇక్కడేవో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. వెళ్ళి మీరు కాల్ చేస్తూ ఉండండి, కాల్ చేయాలనుకున్నట్టయితే 703-879-6611 యూకే నెంబర్స్ అయితే 4412-3770-6611 తర్వాత ఇండియా కాలర్స్ అయితే 0406662453 స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tori.live1కి కాల్ చేసేయచ్చు. మీరు వింటున్నారు టాలు టాకెస్ విత్ అవెన్ అండ్ నాతో పాటున్నారు మన దేవదాస్ కన్ కలగారు. ఇది తెలుగు వారి ఆత్మీయ వారి టోరీ, స్టే ట్యూన్డ్. తెలుగు వారి ఆత్మీయ వారి టోరీ వింటున్నారు మీరు, నేను మీ ఆర్జే అవెన్ ఇది టాక్. ఎందుకు ఇంత నవ్వుతున్నాడని చెప్పేసి చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది. బేసికలీ ఆఫర్లో కొన్ని విషయాలు చెప్తున్నారనమాట మన దేవదాస్ కనకర్ గారు రోజు అండి. మీకు ఆనర్లో చెప్పే విషయాలు కంటే నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఈరోజు. ఆనర్లో మేము ఎన్ని మాట్లాడతాం అనే దానికంటే కూడా ఆఫర్లో కొన్ని నిజాలు అలా బయటకు వచ్చేస్తామంటే కొన్ని మీకు చెప్పలేని అండ్ ఇక్కడిక్కడే ఆగిపోయి కొన్ని విషయాలు బయటకు వస్తామంటాయి. ఈ ఇలా ఇంటర్వ్యూస్ చేయడం వల్ల నేను నిజంగా చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ఇందాక మీరు విన్న ఆ పాట ఓ సీత కథ సినిమాలో దేవదాస్ కనకాల గారి మీద షూట్ చేసినటువంటి సాంగ్ అది. నా నేమే కదా రామాప్రభ, ఆ తర్వాత రోజారమణి ఇద్దరిని కలిపి మొత్తం మా ముగ్గురి మీద షూట్ చేసిన పాట ఇది. అంటే మాక్సిమం ఫోకస్ మాత్రం మీ మీదే. నేచురల్ నేనే కదా దిక్కు దిక్కుమాల తండ్రి. దేవా అదిగో నాన్న, అదిగో నాన్న, అది ఆ నాన్న నేనే. బట్ నేను నాకు గొప్ప ఇష్టం ఎందుకంటే అరే ఆ రోజుల్లోనే ఆయన ఎంత మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఆడపిల్లలు బయటికి వెళ్తే వాళ్ళని ఇలా టీజ్ చేయకూడదు అని చెప్పడానికి ఎంత బాగా ప్రయత్నం చేశాడు ఆయన విశ్వనాథ్ గారు, ఆ మహానుభావుడు. మరి ఇలాంటి వాళ్ళనే మీరు మహర్షులు అంటారు, యోగులు అంటారు. మరి ఇది ఒక రకమైన మహాభారతమే. మహాభారతంలో చెప్పేది ఏమిటి, ఆడవాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి, రామాయణంలో చెప్పేది ఏమిటి, పరస్త్రీని కాంక్షించకు, ఇవే కదా అన్నదమ్ములు ఎలా ఉండాలి. ఇవి మరి ఈనాటి సినిమాలోకి రిఫ్లెక్ట్ చేస్తున్నారు. బాపు గారు చేస్తారు రామాయణంలో, రామాయణంలో డైరెక్ట్గా చేస్తాడు ఆయన. దాన్ని సోషలైజ్ చేసి మన ఎవరు మండలత్వం లాంటి డైరెక్టర్లు ఒక రకం ఒక పద్ధతిలో చెప్పుకుంటూ వస్తారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈ పాట మీరు చెప్తున్నారు ఇందాక ఆఫీస్లో విశ్వనాథ్ గారు రాశారని చెప్పేసి,
మీకు ఏమైనా గుర్తుందా సార్ అంటే ఈ పాట పిక్చర్ వేసిన ఎక్స్పీరియన్స్ ఆ వర్కింగ్ స్టైల్స్ అంతా? అబ్బో అది అసలే అది అది నా యంగ్ డేస్ కదా అందు కనుక ఐ వాస్ ఆయన నేను మెట్లు దిగి రావడం ఒక సీన్ ఉంటుంది దాంట్లో ఆ పాటకి డాన్ 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 అని అంతకుముందు ఒకసారి ఒక చోట అయ్యగిరి నందిని వేస్తాడు ఆయన వీణ ఇంకో చోట ఏమో నేను మెట్లు దిగి వస్తుంటే అక్కడ బుర్రకథ హరికథ వేస్తాడు నేను రేపు చేయడమే హరికథ మీద రేపు చేశాను. మీరు బ్యాడ్ బాయ్ అనమాట యంగ్ డేస్ లో? ఎప్పుడు బ్యాడ్ బాయ్ ఇప్పుడు కాదే అంటే రేపు చేసిన వాడు బ్యాడ్ బాయ్ అని కాదు నా ఉద్దేశం, రేపు చేసేవాడికి సత్తా ఉండాలి కదా. కానీ అది బ్యాడ్ బాయ్ అంటే ఇన్ ది సెన్స్ వాడు సమాజానికి మంచి జరగకుండా అడ్డం పడేవాడు వాడు, అదే నా ఉద్దేశం. నేను అలాంటి క్యారెక్టర్ నాది. మీరు క్యారెక్టర్ల వరకు అలా చేశారు బట్ మీ మనసు మాత్రం బాగా అర్థం చేసుకున్నాను సార్ ఈరోజు ఈ గంట నర ఈ 2 గంటల్లో నేను అసలు నన్ను చంపేద్దాం అనుకున్న వాళ్ళండి రోజు ఎలామండి నేను ఆ వేళ అలాగే హింసించినందుకు అలాగేదో రేపు చేయడానికి ప్రయత్నం చేసినందుకు ఈ దేవదాస్ గారు దొరకాలి అలాంటి వాళ్ళు ఈడో బాబాయ్ తప్పేది రోజు వాళ్ళ ఫ్యాన్స్ అండి వాళ్ళకి అంత కలిసి. అయితే నేను అదేంటి అంది సరే మామూలు అనుకోండి నేను ఈ మధ్యన కొంచెం రియలైజ్ చేస్తాను అక్కడ అక్కడ వీళ్ళు ఎవరైనా మన ఆడవాళ్ళు లేకపోతే ఇంకొక విలన్స్ వ్యాంపు శృతి వాళ్ళు యాక్ట్ చేస్తుంటే వాళ్ళ బూతులు తిడతాను అంటే నాకు ఎంత కలిసి రాకపోతే తిడతాను. నీకు ఏది మామూలుగా ఉండొచ్చుగా మంచిగా ఎందుకంటే చేస్తుందని సో అది మామూలుగా ఉంటాను. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. విశ్వనాథ్ గారు ఏమన్నారంటే దేవదాసు నువ్వు ఊరికే చూసేసి కంగ్రాచులేషన్ చెప్తే చేసి వచ్చేయడం కాదు ఆడిటోరియంలోకి వెళ్ళి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలి, సినిమా తెరవం కాదు నువ్వు చూడాల్సింది చూడాలి. ఓహో కావచ్చు అనుకుని అప్పట్లో గురు బ్రహ్మే అందుకనుక చాలా విజయవాడలో దిగి థియేటర్కి వెళ్ళాను ఎవరో చూడకుండా రహస్యంగా ఉండడం కోసం. నేలకి వెళ్ళాను ఎందుకైనా మంచిది లేడీస్ సెక్షన్కి వెళ్ళాను, లేడీస్ కూర్చుంటారు సెపరేట్ పార్టీషన్స్ ఉంటాయి కదా. నేను సరే చందమో ఉన్నాయి తాట కొబ్బరి ఒక మట్లు ఇచ్చి కొట్టారు అంత అయింది ఆ విలన్స్ కింద పారేసారు కింద వేసి తొక్కారు కాలేసి చచ్చిపోయి చందమో చచ్చిపోయి నేనేం చేయలేదండి దాంట్లో ఒట్టు. నేను చేసిన దాని ఏంటంటే ఒక క్లోజప్లో అది సిగరెట్ కాల్చు అని పగుది దొంగ జాకుడుకు నేను స్టన్ అయిపోయా ఏంటి ఇంత లేడీ పైగా అది ఆ టైంలో ఆ టైంలో సరిగ్గా దానికి రియాక్ట్ అయింది. అమ్మా ఇప్పుడు ఇక్కడ దొరికితే తంతారుగా ఒకసారి బయట వచ్చారు వచ్చారు. అలాగే నన్ను ఒకసారి నేను ఏదో నారాయణమూర్తి సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు కాకినాడ నుంచి అక్కడ రంపచోడవరంలో అక్కడ షూట్ చేస్తాడు వాళ్ళు వచ్చి సాయంత్రం ఏదో కూర్చున్నా మాట్లాడుతున్నాం దేవదాస్ గారు మీరు ఇవాళ మాట్లాడి ఉండకపోతే మిమ్మల్ని చంపేసి మద్దరు ప్లాట్ వేసుకున్నాను నేను మా రోజా రౌండ్ మీరు అట్ట చేస్తారా అన్నాడు అండి. మై గాడ్ అంతకాసి ఎందుకు బాబు నేను ఏ పాప ఎరగని వాడిని నేను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ముట్టుకోవడానికే భయపడుతుంటాను అసలు ఐ డోంట్ టచ్ దెమ్ అంటే మీరు దాంట్లో ఒక చోట మీరు రమాప్రభని రేప్ చేసిన సీన్లో అని విజిలేసి అది చేసి ఇచ్చేసి ఆవిడ మనసమే తోసేసి మీద పడి దొరలేదు కదా నేనేం దొరలేదు మహాప్రభు ఆవిడే కొంచెం గ్యాప్ తీసుకుని మరీ దొరలేదు క్యారెక్టర్ అదంతా అంతేది అందుకని మీరు లేనిపోని పెట్టుకోకండి నేను మేము అక్కడ చేసేవన్నీ నిజాలు కాదు నిజంగా కొడితే చచ్చిపోతారు మేమేం కొట్టాం మేము కొట్టామని ఇల్యూజన్ క్రియేట్ చేస్తాం భ్రమ కల్పించడం వరకునే ఎంత రియలిస్టిక్ ఫిల్మ్ అయినా ఎంత సత్యచిత్ర ఫిల్మ్ అయినా భ్రమ కల్పించడం వరకునే అంతే నిజంగా చచ్చిపోరు అని చెప్పా. అప్పటికి వాళ్ళు కామై ఇంకా కామైన తర్వాత రెచ్చిపోతారు కదా అంత చెప్పాక నేను మామూలుగా ఊరుకుంటారా చాలా ఆనందపడిపోయి మరి బుజ్జికాయలు అన్ని తగ్గొట్టేసి ఆ రోజు మీరు ఇలా ఇవన్నీ పంచుకుంటుంటే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అంటే ఆ రోజుల్లో ఎలా ఉన్నారు పబ్లిక్ అనేది కూడా అసలు పబ్లిక్ ఎప్పుడు కామన్ నాకు తెలిసి ఒకేలా ఉన్నారు సార్ రైటియస్గానే ఉన్నారు పబ్లిక్ ఎప్పుడు తప్పుడుదామని పోలే తప్పుడు పనులు జరుగుతున్నాయి మర్డర్లు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి కానీ పబ్లిక్ ఎప్పుడు పీస్ కావాలని కోరుకుంటున్నారు అల్లర్లు వద్దనే కోరుకుంటున్నారు హైదరాబాద్లో కూడా మనం అల్లర్లు వద్దనే కోరుకుంటాం. అవును సరే అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి ఏమైనా తేడా ఉందంటారా? ఉందండి. ఎలా డిఫరెన్స్? అప్పటి సినిమా తెలుగు సినిమా చాలా గొప్పగా ఉండేదండి.
ఎలా ఉండేదంటే మనం తీసిన గొప్ప సినిమాలు ఉన్నాయి, నత్తనశాల లేకపోతే ఆయన తీసిన పాతాళ భైరవి, మల్లీశ్వరి, మల్లీశ్వరి అందరూ జనరల్గా చెప్తారు అనుకోండి, దేవదాసు, బాటసారి, ఇలాంటి గొప్ప సినిమాలు మోగ మనసులు, మంచి మనసులు, అప్పుడు వచ్చిన మంచి మంచి క్యారెక్టర్స్, మంచి దీంతో ఇలాంటివి చాలా వచ్చినాయి, పుంఖాను పుంఖాలుగా వచ్చినాయి. మరి ఈ రోజున సినిమా చూస్తే నా ఓసిత కథ కూడా 16 ఏళ్ల పాటు నన్ను మర్చిపోకుండా ఇదివరే ఓసిత కథ దేవదాస్ అని పిలిచారు. ఇప్పటికి మేము అలాగే గుర్తుపెట్టుకున్నాం సార్. అలాంటిది మరి ఓ సినిమా నా నాయుడు గుర్తుపెట్టు, వాళ్ళు నేను వచ్చిన సినిమా వాళ్ళే గుర్తుండట్లేదు. అలాంటప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోవడం ఆర్టిస్ట్ అందుకు చాలా గొప్ప విషయం. పైగా నేనేం తరచూ వేషాలు వేస్తూ కనపడేవాడిని కాదు. అయితే అలాంటి సినిమా ఆ రోజుల్లో తీస్తే దానికి విశ్వనాథ్ గారు తర్వాత చాలా ప్రూవ్ చేశారు, చాలా మంచి సినిమాలు అటెంప్ట్ చేశారు. స్వాతిముత్యం ఈయన తర్వాత సాగర సంగమం, స్వర్ణకమలం, స్వర్ణకమలం ఇలాంటివి వరుసలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఇక్కడ చూస్తే మన ఎవరైనా మణిరత్నం, రోజా బొంబాయి, రోజా బొంబాయి ఇలాంటి మాత్రమే సినిమాలు తీసేశారు. ఇప్పుడు ఇప్పుడు ఏగా అద్భుతమైన సినిమా రాజమౌళి, ఒక్క దెబ్బను అందరిని చావగొట్టి ఈగల మోతెక్కించతో సినిమా నడిపించి మేము యాక్టర్లు మామూలుగా నడుస్తున్న సినిమాలను గుండెలు బాదుకోకుండా అన్నాడు. ఈగతో అలా మోతెక్కించాడు. ఇలా ఈగతో తీయడం మొదలుపెట్టిన టెక్నిక్ వచ్చిన తర్వాత డైరెక్టర్లు వాళ్ళ వాళ్ళ శక్తి క్రియేటివిటీని ఉపయోగించి ఎన్ని కొత్త సినిమాలు తీస్తారో, ఎన్ని కొత్త ఆలోచనలు వస్తాయో. నేను ఇవాళ నిన్నటికన్నా ఇవాళ బాగుందా లేదా అంటే ఇవాళ బాగుంది డెఫినెట్గా. అయితే ఇంత టెక్నిక్ తీసుకొచ్చారు, ఇవన్నీ పట్టుకొచ్చారు. వీటితో పాటు వాళ్ళు కొంత ఎక్స్పర్టైజ్ కూడా తీసుకొచ్చారు రాజమౌళి లాంటి వాళ్ళు. ఇంకా బెటర్ అవుతారేమో, ఇంకా కుర్రాళ్ళు వస్తున్నారు యంగ్స్టర్స్ రకరకాల ఆలోచనలతోటి. మీ దగ్గర ఇందాక ఆయన చూపించారు బాస్, మీ దగ్గరే వాళ్ళు రకరకాల చూసుకుని ఏమంటారు వాళ్ళు సింపుల్స్ ఫిల్మ్స్ వాళ్ళు షూట్ చేస్తున్నారు, మేము ఇస్తున్నాం మెటీరియల్ అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్. మరి ఇట్స్ వండర్ఫుల్, అలా చేసేవాళ్ళు ఎంకరేజ్ చేసి ఉంటే ఎక్కడ ఒక్కడు వస్తే చాలదా, సంవత్సరానికి 2 కథలు వస్తే చాలవా, ఇండస్ట్రీ హ్యాపీగా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ దగ్గర నుంచి అంటే మీ స్కూల్ నుంచి అల్లర్ నరేష్ గారు ఈరోజు ఆయన ఇండస్ట్రీని నడిపిస్తున్నారని చెప్పేసి ఆయనతో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అంటున్నారు, సంవత్సరానికి ఎంత లేదన్నా 4 నుంచి 5 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కడికి వర్క్ కల్పిస్తున్నారు ఆయన అన్న రేంజ్లో ఆయన నిజంగా చేస్తున్నారండి. సో ఇది ఇది తెలుసుకుంటే, ఎందుకంటే పెద్ద హీరోలు పెద్ద హీరోలు అని చెప్పేసి మనం మురిచిపోయి వందల కోట్ల హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ మూలంగా పెద్ద హీరోలు అయ్యారు. వేరేస్ తన రెమ్యునరేషన్ అట్టగా ఉంచుకుని మిగిలిన వాళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్ కావాలి, కడుపు నిండాలని కోరుకోవడం ఎంత గొప్ప విషయం. అవునండి. సో అతనికి ఇప్పుడు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అండ్ దట్ ఈవి గారి కొడుకు కావడం వల్ల అబేబే అలాంటి ఒప్పుకోను, ఈవి కొడుకు మూలంగా కాదు, నరేష్ లో ఆ బ్రిలియన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ బ్రిలియన్స్ ఉంది, అది మొదటి నుంచి చూపించాడు, ఎక్కడా కూడా తేడా లేకుండా. ఆ పట్టుదల ఉంది అతనికి, ఆ కాన్సన్ట్రేషన్ ఉంది. నా మొదటి రోజుల్లో నగిరి క్లాసులకు వచ్చినప్పుడు చాలా ట్రెమెండస్ కాన్సన్ట్రేషన్తో చేసేవాడు. తర్వాత వాళ్ళ అన్న వచ్చాక సర్లే ఆయన పక్క కొంచెం రిలాక్స్ అయ్యాడు తప్ప, హీఈస్ బ్రిలియంట్, హీఈస్ వెరీ సిన్సియర్, దానికోసం 24 అవర్స్ ఆలోచిస్తూ దాంట్లో బతుకుతున్నాడు. చూస్తున్నా సార్, ట్రై చేస్తున్నా నేను కూడా ఆయన గారు దొరికితే ఒక్కరోజు తీసుకొద్దామని చెప్పేసి సిద్ధం ప్రయత్నిస్తాను. చెప్పు, నాకు చెప్పండి, నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేస్తాను. రమేష్ సో స్వీట్, తప్పకుండా ఇలా మీరు ఇలా ప్రామిస్ లేదు, ప్రామిస్లు ఇస్తుంటే అంటే నేను వెంటనే చేసేయగలుగుతాను కాదు, నాకు యాక్సెస్ ఉంది కనుక నేను ఐ క్యాన్ టెల్ హిమ్. ఎడవా అందరు ప్రపంచంలో ఉన్నటువంటి మహాప్రేక్షకుల్ని మనం ఎంతసేపు మనం మురుగుంట్లో వ్యవహారం కాకుండా కొంత మనం బయటికి ఆకాశం మీద గడదాం అని చెప్పి చెప్తాను. సో స్వీట్ సార్, తప్పకుండా మేము మీకు నెక్స్ట్ వీక్ అలా కాంటాక్ట్ చేస్తాం ఆయన గురించి. వెల్ సో సార్, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సినిమాలు తర్వాత వస్తున్నటువంటి మనకు సాహిత్యం కానివ్వండి, సో అప్పటి సాహిత్యానికి ఇప్పటి సాహిత్యానికి పోల్చుకుంటే ఇప్పుడు అప్పుడు రెండు ఒకేలాగా ఉందా, లేదంటే ఇప్పుడు పెరిగిందా అప్పుడు అప్పుడే బాగుండిందా సార్? అది కాదు, సాహిత్యం ఎప్పుడు ఎప్పుడు వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రోజుల్లో ఒకలా ఉంది, మరి ఇప్పుడు ఇవాళ చంద్రబోస్ రాశాడు ఒకటి, ఏంటది పాట, అది స్టూడెంట్ నెంబర్ 1లో వి మిస్ ఆల్ ద ఫన్ కాలేజ్ సాంగ్, ఎంత మంచి పాట రాశాడు.
ఎంత అద్భుతమైన పాట. ఏదో తల్లి అమ్మ చెట్టు తల్లి చదువులమ్మ ఊళ్ళో ఏదో చెట్టు నీడలో అని చెప్పేసి వాళ్ళందరి చేత అనిపించడం, మాకు ఇష్టమైన మీరు ఇలాంటి చేసే అల్లర్లు అని మాస్టర్లతో అనిపించడం, ఇట్స్ సంథింగ్ బ్రిలియంట్. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ మైండ్లోనూ అది ఉంటుంది, ఆ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఆవేళ ఆ ఫస్ట్ పాటతోటి ఆ పాటతోటే లేపాడు. అవును. సో అందుకనక చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, మరి ఇంకా ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరి సుందరరామూర్తి గారు ఒక తరం ఒక చేసేసారు. ఇప్పుడు కొత్తగా రాస్తున్న కుర్రాళ్ళు కవులు బాగానే యథాశక్తి పోతున్నారు. పాటలే కాదు కదా, ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగు అస్సలు పంచే మరి. సో అవన్నీ ఒక టెక్నిక్ డెవలప్ చేశారు. ఇంతకుముందు పేజీలు పేజీలు రాసేవారు. ఏంటి డైలాగు అంటే ఒక కనీసం ఒక అర పేజీ ఉండాలని ఒకప్పుడు దాసరాండ రాసిన మన పరిచుర్ బ్రదర్స్ రాసిన అట్టగా రాసేవాళ్ళు. మా సినిమా చలిచేమలతోటి ట్రెండ్ మారింది, మామూలు డైలాగ్ కన్వర్సేషన్ డైలాగ్ రాయడం. దాసరాండ అయితే అర్థం పగులుతుంది, పగిలితే అతకతో అతికితే మళ్ళీ జిగురేయాలి, ఇలాంటివన్నీ రాసేవాడు. దానికి అవేం ఉండేవి కావు. ఓకే అలా తీసేసి స్ట్రైట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే దాన్ని చాలా షార్ప్ చేసి వదిలిపెట్టాడు. తర్వాత వీళ్ళెవరు సునీల్ది, సునీల్దేనా ఏదో మొత్తం మీద వీళ్ళు కొంతమంది మంచి రైటర్స్ వచ్చారు. వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. వాళ్ళేం తక్కువ తీసిపోయిన వాళ్ళు కాదు, ప్రొవైడెడ్ ది ఆపర్చునిటీ మస్ట్ కమ్. ఎస్ ఆబ్వియస్లీ. బట్ మీ ఎనలైసిస్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది సార్. అసలు ఒక్కొక్క విషయం మీరు చెప్తుంటుంటే. అండ్ సార్, ఒక డైరెక్టర్ అవ్వాలి అనుకున్న ఒక వ్యక్తికి సో అసలు ఇలాంటి లక్షణాలు ఉండాలి? అమ్మయ్యా అస్సలు ఇప్పుడు సబ్జెక్ట్కి వచ్చా. ఎందుకంటే ఇది క్లైమాక్స్ కాబట్టి కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నుంచి. రైట్. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే నన్ను చాలామంది ఏమన్నారంటే డైరెక్షన్ ఎట్లా నేర్పుతారండి మీరు? ఇంకో కొంతమంది అన్నారు నేను రాయాలనుకుంటున్నానండి, రచయితను అవుదాం అనుకుంటే రాసేయి, రచయిత ఉన్నవాళ్ళు రాసేయమని, మాట్లాడదాం అనుకున్నవాడు మాట్లాడేయమంటే అయిపోద్దా పని, నీళ్ళలో ఈత కొడదాం అనుకున్నాడు ఈత నీళ్ళలో తోసేస్తే వాడు ఈత కొట్టేస్తాడా? కొట్టే మునిగిపోయి చచ్చిపోతాడు. దీనికి ఏం చేయాలి? ఆడికి ఆ టెక్నిక్ ఏదో చెప్పాలి, ఆ చేతులు కొట్టుకోవడం కాళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ చెప్పాలి. అలాగే ప్రతిదానికి రైటింగ్ కూడా, రైటింగ్కి రైటర్ అవ్వాలి అనుకున్నవాడికి ఏం కావాలి? భాష మీద పట్టు కావాలి, పర్యాయ పదాలు కావాలి. ఒక పదానికి 10 పదాలు వెతకుండా మైండ్లోకి స్ఫురించాలి, లేకపోతే అలా రేయగలుగుతాడు సార్. అది అందుకనక అది పర్యాయ పదాలు రా ఉండాలి, భాష మీద కంట్రోల్. ఆ తర్వాత రాసి టెక్నిక్. అవును సార్. క్యారెక్టర్ ఇప్పుడు మేము స్క్రిప్ట్ రాయమంటాం, స్క్రిప్ట్ రాయమంటే ఏం చేస్తామండి? మిమ్మల్ని అంటే అడుగుతారు, నేనే అంటాను మీరు కథ రాసుకోండి అంటే రాసుకొచ్చేస్తాను సార్, మీరు ఉత్సాహం పట్టలేక ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాడు కదా వీడు. కానీ అసలు విషయం ఏంటంటే దేని మీద రాయమంటారు అడగాలి నన్ను వెంటనే. ఈజీగా దేని మీద రాయమంటారు మీరు? మామూలుగా మన తెలుగులో సెంట్రల్ ఐడియా అని, నీతి అని, ఇంకోటి అని అలా చెప్పుకుంటాం. అయితే మామూలుగా రైటింగ్లో ప్రిమైస్ అంటాం. ఏ ప్రెమిసిస్లో కథ నడవాలో ఆ ప్రెమిసిస్ నిర్ణయించేది ప్రిమైస్. ఓకే. ఉదాహరణకి గ్రేట్ లవ్ డిఫైస్ డెత్. మీ 190,000 సినిమాలు అవే వస్తున్నాయి. గొప్ప ప్రేమ చావుని ఎదురిస్తుంది, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల్ని వెంటాడతాయి, దురాశ దుఃఖానికి కారణమవుతుంది. ఇంతేగా ఆడపిల్లలను కనుక ఎవరన్నా పట్టుకున్నట్లయితే రావణాసుడు రామాయణంలో నువ్వు కనుక పరాయి వాడి పెళ్ళాన్ని కాంక్షిస్తే నువ్వు దుంపనాశనం అయిపోతావు, అదేగా అంతే, మొత్తం సమూలంగా నాశనం అయిపోతావు. నీకు ఎంత విద్య ఉన్నా, ఎంత విద్వత్తు ఉన్నా, ఏమున్నా కూడా రాణించదు అని చాలా తెగేసి చెప్పారు. మళ్ళీ ఏం నీళ్లు నవ్వాలి ఎక్కడ. అలాగే ప్రతి కథ చెప్పాలి, ప్రతి ప్రమైస్ చెప్పాలి. మీరు ప్రమైస్ చెప్పారు, నీ తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల్ని వెంటాడతాయి. తల్లిదండ్రులు ఏం పాపాలు చేయగలరు? మీరు ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళ సమాజంలో మీకు ఏవి పాపాలు అనిపిస్తున్నాయో వాటి గురించి ఆలోచించండి. వాళ్ళ ఆ పిల్లల మీదకి ఎలా వచ్చినాయో వాటి తాలూకు ప్రభావం అది చెప్పండి. ఒకటి. రెండోది, మీకు షేక్స్పియర్ నాటకాలు చదివినట్లయితే దురాశ దుఃఖానికి కారణమవుతుంది. మ్యాక్బెత్ కథ అంతా అదే. మ్యాక్బెత్కి దురాశ రావడంతో అటు జీవితం అంతా దుఃఖమయం అయిపోయింది, లేకపోతే చాలా గొప్పగా ఉండాల్సినాడు. కనుక మీకు పాత సాహిత్యంతో ప్రపంచ సాహిత్యంతో పరిచయం ఉండాలి, ఉండడం మంచిది. లేకపోతే చదవండి ఎప్పుడప్పుడు, ఏమి సోమ్యం పోయింది? ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్ అంతే కదా, ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్. అది ఏరు
రెండోది. మూడోది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ప్రమైస్ తెలుసుకున్న తర్వాత చిన్న కథ కింద చెప్పడం రావాలి. చిన్న కథ ఏంది అనగనగా, రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు, ఏడుగురు వేటకెళ్ళారు, వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు, ఏడు చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారు, ఎండబెట్టి అందులో చేప ఎండలేదు, చేప ఎందుకు ఎండలేదు, ఎందుకు ఎండతాను, నాకు గడ్డిమెట్టి చాటు వచ్చింది, గడ్డిమెట్టి ఎందుకు చాటు వచ్చావు, ఆవు నన్ను వేయలేదు, ఆవు ఎందుకు వేయలేదు, గొల్లవాడు నన్ను విప్పలేదు, గొల్లవాడు ఎందుకు విప్పలేదు, అవ నాకు ఊ పెట్టలేదు, బొబ్బా ఎందుకు పెట్టలేదు, అలా అందుకు పెట్టలేదు, ఎందుకంటే నా పిల్ల పాప ఏడుస్తుంది అందుకని పెట్టలేదు. అంటే పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నా బంగారు కన్నంలో వేలు పెడితే కొట్టనా అందది చీమ. వాళ్ళు ఏడ్చదే, ఇంత పెద్దవాళ్ళకి అది చెప్పవచ్చు మీరు కనగవరావు రాజు కత్తోటి, ఇంతకన్నా ఏమని చెప్పగలరా మీరు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈ ఆన్సర్. గాడ్, అందుకనక అంత ఓపెన్ మైండెడ్నెస్ తోటి చూడగలగాలి మీరు. అది చూడి చూసినప్పుడు డెఫినెట్గా మీరు చాలా కొత్త కథలు, కొత్త ఆవిష్కరణలు సంభవిస్తాయి. సో ఇదయింది, ఇది అయ్యాక ఏం చేయాలా, ఇంకేం తెలీదు, పెద్దదే ఎక్స్పాండ్ చేయాలి దాన్ని. ఓకే, క్యారెక్టర్స్కి రాజు అట్టి ఎలా ఉంటాడు, ఆ డ్రెస్ ఏంటి, వాడు ఎక్కడికి, వాడి ఆహారం ఏమిటి, వాడి చెప్పులు ఏంటి, ఇవేంటి, ఇవన్నీ విజువలైజ్ చేయాలి. వాడు ఎక్కడ కూర్చుంటాడు, వాడి చుట్టూ జనం ఎవరు ఉన్నారు, డ్యాన్స్ జరుగుతుంది అక్కడ, ఏం జరుగుతుంది, ఏది పెట్టాలి, లేకపోతే పండితులంతా వచ్చి ఆశీర్వదిస్తున్నారా, వేద పండితులంతా వచ్చి ఆశీర్వదిస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీరు కథను ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలి. ఈ జనానికి చూపించుకుంటూ చెప్పుకుంటూ వచ్చాక మీరు చేయాల్సిన పని ఏమిటి, ఇదంతా చేశాక అప్పటికి వాటికి స్వరూపాలు వస్తాయి. ఏడుగురు కొడుకులు ఎవరు, ఏడుగురు ఎవరు, ఎలా ఉన్నారు, ఎవరిలా ఉన్నారు, ఒకడు సునీల్లా ఉన్నాడు, ఒకడు ఏదో వీడు మన ఎవరైనా, మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం ఈవి సత్యన కొడుకు, అల్లరి నరేష్ అలాగో ఉండాలి ఒకడు, ఇలా అనుకుంటాం మనం, ఎందుకంటే మనం వాళ్ళు చూస్తున్నాం కనుక. చూడకపోతే మీరే విజువలైజ్ చేయండి, కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ అంతే, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఇవ్వండి, వాళ్ళ నడకలు ఇవ్వండి, వాళ్ళ బిహేవియర్ ఇవ్వండి, వాళ్ళు మాట్లాడే తీరు ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చి మీరు కథ పూర్తిగా రాస్తే స్టోరీ తయారైందండి. స్టోరీ తయారయ్యాక ఏం చేయాలి, డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాయాలి. స్క్రీన్ ప్లే రాయాలంటే ముందు వన్ లైన్ ఆర్డర్ రాయాలి. వన్ లైన్ ఆర్డర్ రాశారు, వన్ లైన్ ఆర్డర్ ఈ అమ్మాయి అబ్బాయి కలుసుకున్నారు ఎక్కడ, కాలేజీలో అని రాశారు, అలా వరుసలు రాసుకుంటూ వచ్చారు. కాలేజీలో ఎలా కలిశారు, ఎంత ఇంట్రెస్టింగ్గా కలిశారు అంత మీ మేధస్ మీద ఆధారపడి ఉంది. అది ఎంత హిలేరియస్గా ఉంది, ఎంత జావియల్గా ఉంది, లేకపోతే ఎంత ఎమోషనల్గా ఉంది, ఎంత సెంటిమెంటల్గా ఉంది అని దాని మీ ఇష్టం అయింది. ఆన్లైన్ ఆర్డర్ రాశారు, ఆన్లైన్ ఆర్డర్ రాశాక ఏం చేశారు మీరు, దాన్ని ఎక్స్పాండ్ చేసి సీన్లు రాశారు. సీన్లు రాసినప్పుడు సీన్లో మిసెన్ సీన్ అంటారు, అంటే పక్కనే యాక్షన్ అంతా రాసుకుంటూ వస్తారు, ఒక పక్కన మిసెన్ సీన్లో, ఇంకో పక్కన డైలాగ్ రాస్తారు, డైలాగ్ కూడా రాసేస్తారు, ఎందుకంటే దాంట్లో మాట్లాడాల్సిన కంటెంట్ ఏమిటో మీకు తెలుసు. కానీ వీడు ఏ ప్రాంతం వాడు, ఏ యాక్సెంట్ మాట్లాడతాడు, వీడు ఏ క్యాస్టు, వీడి క్యాస్ట్ తాలూకు యాక్సెంట్ ఎంత ఉంది, వీడు ఎక్కడవాడు, ఇవన్నీ కూడా వస్తే డైలాగ్ అవుతుంది. ఆ డైలాగులో ఏంటి, ఊరికే పేజీలు పేజీలు రాయడం కాదు, బ్రెవిటీ ఉండాలి, దాన్ని ఎంత వీలైతే అంత సంస్కరించి బ్రెవిటీ, అది మూడు మాటల్లోనే 30 మాటలు అర్థం రావాలి. ఏమండి, అవును సార్, అది సంగతి. ఆ విధంగా అది రాసే డైలాగ్ కూడా వచ్చాక షూటింగ్ స్క్రిప్ట్ రాయాలి. షూటింగ్ స్క్రిప్ట్ అంటే షార్ట్లు ఎట్లా తీస్తాం, షార్ట్ డివిజన్ చేసుకుని దాని మీద ఇక్కడ ట్రాలీ, ఇక్కడ ఇది, ఇక్కడ అది, లొకేషన్ బట్టి అది రాశారు. ఇది రాసి మీ షెడ్యూల్ ప్లాన్ చేసి, షెడ్యూల్ రాసేసి క్యాస్టింగ్ వేసి, క్యాస్టింగ్ వేసి చేసి తర్వాత దాంట్లో ఏమేం కావాలో ఆర్టికల్స్ రాసి చేసి ఇదంతా పేపర్ మీద పెట్టేసి మీరు ఇస్తే మీ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పని పర్ఫెక్ట్గా చేసిస్తారు. ఇందాక రవి గారు అదే అంటున్నారు, ఇప్పుడు అది ముందు పేపర్ మీద ఎందుకు పెట్టరు అంటున్నారు, పెట్టరు, ఎందుకంటే బద్ధకం లేకపోతే ఆ వచ్చింది కదా మన సినిమా సుఖపడదామని. ఇది గెలవాలి అనుకుంటే ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత డెడికేషన్ అవసరం. తర్వాత వాళ్ళేమో తీసుకెళ్ళి ఆర్టిస్ట్ దగ్గరికి చెప్పి వాళ్ళ బుర్రలోకి ఎక్కించి వాళ్ళ చేత పెర్ఫామ్ చేయించాలి. పెర్ఫామ్ చేయంటే మనం చేసి చూపించడం కాదు, కానీ వాళ్ళ చేత అది వచ్చే వరకు చేయించాలి. ఒకే ఇది 3 సార్లు 4 సార్లు 5 సార్లు అది కాదు ఇది కాదు ఇది కాదు అంటుంటే, ఉదాహరణ మా వాళ్ళు క్లాస్ రూమ్లో చేస్తుంటారు,
వీళ్ళు అట జనిగా అంచె భూమి సురుడు అని శ్లోకం చదువుకుంటూ చాలా ఆనందంగా ఉంటాడు తమ్ముడు. అన్నగారు బాగా తెగతాగేసి వస్తాడు. ఇది కీర్తి శేషులు నాటకంలోంచి వచ్చి గుమ్మం దగ్గర పడి చూస్తాడు. ఈ తమ్ముడు చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు ప్రేక్షకులు వాళ్ళ చప్పట్లు అన్నీ అని వచ్చి చూశాడు. చూశాక వీడిని ఎలాగా ఈ మాయలో పడుతున్నాడు, వీడిని ఎలా తప్పించాలి అని ఒక క్షణం అనుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం, గదిలోకి వెళ్ళిపోదామని అడవైపోయి తూలిపడ్డాడు. తూలిపడితే తమ్ముడు చూశాడు, అప్పుడు పట్టుకున్నాడు. అన్నయ్య అన్నయ్య అన్నాడు, దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య ఎందుకు అన్నయ్య నువ్వు తాగుతావు అని కంచంతో మాట్లాడాడు. అదిగో అదిగో వినరా చప్పట్లు, ఆ చప్పట్లే కదరా ఆకలి కొన్న కళాజీవికి పంచభక్ష పరమాణాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుని విరెత్తించేసే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడ్డాం. మొదటిసారి నేను కాలేజీలో నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే, ఈ ఉత్సాహ ప్రకటనే నన్ను ఆకాశానికి ఎత్తేశాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన తార వెలిసిందన్నారా. మళ్ళీ ఆడాను, మళ్ళీ ఆడాను, వెళ్ళిన చోటల వెంటనే అన్ని పరిషత్తుల్లోనూ ఉత్తమ నటుడు, ఉత్తముడు అన్నారు, నటుడు అన్నారు. ఇంకేముంది నాకు మత్తిక్కుపోయింది. కళాదేవికి ముద్దు బిడ్డ, కళోద్ధరణికి నడుంగట్టు అన్న మీద పద్యాలు కూడా రాశారా. ఏమే పోయింది, ఏం చేస్తున్నావు అని అడగకుండా డబ్బిచ్చే నాన్న పోయాడు. తమ్ముడు ముఖానికి రంగు కొనుక్కుందామని ఈ చేయి జాపితే ఆ చప్పట్లు కొట్టిన చేతుల్లోంచి రాగి కానీ కూడా రాలేదురా. గాలిరా చప్పట్లు, ఎండమావులురా నిండు రవ్వులు. నువ్వెందుకురా బ్రహ్మడి మోసపోతావు, నువ్వు అన్న బ్రహ్మడి దగ్గరికి వెళ్ళకరా, నువ్వు కూడా మాడిమ్మసి అయిపోతున్నా అని అడుగుతాడు అన్నయ్య ఎందుకు తాగుతున్నావు అని. దానికి చెప్పిన జవాబు ఇది, నేను వీటిలో పడి గ్లామర్లో పడి ఇలా అయిపోయిన సమా అని చెప్పడం. దీంట్లో వీడికి దగ్గు జబ్బు ఇన్నున్నాయి, ఇవన్నీ వాడు ఫిలప్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ అప్రాపరియేట్ అయితే అక్కడ వేసుకుంటూ రావాలి. ఇదంతా బాడీ లాంగ్వేజ్, దీంట్లో బాడీ లాంగ్వేజ్ ఉంది, ఎమోషన్ ఉంది, తర్వాత ఏమో మిగిలిన ఫిలప్ చేయడం ఉంది, తర్వాత దాన్ని బట్టి దాన్ని పైకి వెళ్తుందో ఆరోహణలు అవరోహణలు ఉంటాం, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఆరోహణ చేయాలో ఎక్కడ అవరోహణ చేయాలో తెలీదు, చెప్పేద్దామంటే ఎట్ట కుదిరింది అంతే కదా. అదండి, అందుకనక ఇదంతా బాగా మనసంతా పెట్టి ప్రాక్టీస్ చేస్తే చాలా గొప్పగా చేయొచ్చు. అద్భుతం, తప్పకుండా తప్పకుండా. యా అడగగానే ఇంత పెద్ద ఆన్సర్ చెప్పారు సార్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మన షో కూడా ఎండ్ చేయాల్సిన టైం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, ఒక 10 నిమిషాలు అలా ఉంది. బట్ ఈ 10 నిమిషాల ముందు మేబీ మళ్ళీ బాధ పెడతానేమో నేను ఈ క్వశ్చన్ అడిగి, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్, సుమ గారు, రాజీవ్ కనకల గారు, మీరు, లక్ష్మి గారు, ఇంకో లక్ష్మి గారు, సో అంతా ఎలా ఉంటారు మీ ఇప్పుడు? మీరు మన వాళ్ళతో ఎంజాయ్ చేయాల్సిన టైంలో మీరు ఇప్పటికీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పిల్లలకి చెప్తున్నారు. నేను ఫుడ్ కోసం చేయట్లేదు ఈ పని, అది మాకు తెలుసు. కానీ నాకు కానీ ఆవిడకి కానీ స్టూడెంట్స్ దగ్గర లేకపోతే ఏం తోచదు. మన వాళ్ళతో మాట్లాడుకోవడం, మన వాళ్ళతో ఎంజాయ్ చేయడం, వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంది, వాళ్ళు కొంచెంసేపు పలకజా ఆయన పలకరిస్తాం, లేకపోతే ఇది కూడా నీకు స్వీట్ తెచ్చానా అంటాం, వింటాడు. నాకు సెల్ కావాలని, సెల్ ఫోన్ కావాలి అని అడుగుతాడు, అయిపోద్ది సెల్ కొనిచ్చే అయిపోయింది. కానీ మరి నేను రోజు ఇంటరాక్ట్ అవ్వడానికి, నేను అనుకుంటుంది ఏదో అవతలవాడికి కమ్యూనికేట్ చేయడానికి నేను కానీ ఆవిడ కానీ, మరి మాకు స్టూడెంట్స్ ఉండాలి కదా. అందుకనక మాకు ఇది పని కాదు, ఇది మా ఎంటర్టైన్మెంట్, మా ఆట, మా నడక, మా వాకింగ్, మా హెల్త్ డిజైన్, మా జిమ్ము, మై ఎవ్రీథింగ్ అంటారు, మై బూస్టప్. బట్ నిజంగా చాలా థ్యాంక్స్ సార్. మీ ఇండస్ట్రీ అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ పుట్టుకొస్తూ ఉంటాయి రోజు రోజుకి, కానీ అక్కడ ఎన్ని వచ్చినా కానీ ఒకటి రెండు మాత్రమే నిలబడతాయి. అక్కడ నుంచి మాత్రమే కొన్ని అనుమతి. ఎక్కడ నిలబడమండి, ఎందుకు నిలబడమంటే మీకు విషయం తెలియాలి కదా. మీరు ఇప్పుడు నేను చెప్పే విషయంలో మీకు ఇంప్రొవైజేషన్ మాట గురించి చెప్పడానికి అవకాశం లేకపోయింది. ఇంప్రొవైజేషన్ ఎలా చేయాలో ఎవరికైనా తెలిసిపోతుంది, నా స్టూడెంట్ చాలా మంది తెలియదు.
ఓకే. కొంతమంది ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ అలాంటి వాళ్ళు, వాళ్ళు కొంతమందికి ఫాలో అవుతారు, రాజీవ్ కనకలు ఫాలో అవుతాడు బాగా. మిగిలిన వాళ్ళకి ఎవరికి ప్రజెంట్ అంటే మామూలుగా మాట్లాడుకోవడం అని, మనం సోది మాట్లాడుకోవడం అని కాదు, ఒక పాయింట్ మాట్లాడుకోవడం వంద ఇంప్రొవైజేషన్, ఒక కాన్ఫ్లిక్ట్ ని వర్కౌట్ చేయడం వంద ఇంప్రొవైజేషన్. అదండి. సో అదందరి వల్ల అందరు నేర్చుకోరంటారు. ఏది నేర్చుకున్న వాళ్ళు ఏరి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి ఎంతసేపు వేషాలు వేసేద్దాం అర్జెంటుగా వెళ్ళిపోయానే తప్ప ఇదేంటిది ఇది ఇంకా తెలుసుకుందాం దీంట్లో క్యారెక్టరైజేషన్ ఎలా పట్టురాను అంత లేదు, అంత ఓపిక లేదు. నా దగ్గర స్టూడెంట్స్ వస్తారు ఒక 6 నెలలు ఉంటారు, వెళ్ళిపోయిన వెంటనే ఇంకా అవ్వకముందే ఆడు పారిపోదు ఇక్కడ, ఆల్రెడీ కాంట్రాక్ట్లో కృష్ణానగర్లో ఉంటాడు. వాడికి వీడికి తేడా ఏంటంట, కృష్ణానగర్లో 3 మంది ఉంటారు అంటున్నాడు. మరి వాళ్ళ పాపం ఏమి తెలియకుండా ఆడిషన్ అంటే పరిగెడతారు, మా వాళ్ళు కూడా పరిగెడతారు, ఆడిషన్ అంటే అవకాశం వచ్చేస్తుంది ఇక దాంతో వచ్చేస్తుంది అది, అందరూ పరిగెడతారట్లేదు కొంతమంది. సో ఈ ఆడిషన్లో ఏం చేస్తారు, ఆడిషన్ చేసేవాడు ఎవడు, ఎవరు మైక్ 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 పెడతారు ఇలాగా చెప్పండి ఒక డైలాగ్ చెప్పండి అంటే ఎక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస రాసింది ఒక్కళ్ళోనూ లేకపోతే పోకిరిలో ఒక డైలాగ్ చెబుదామని ఊపుకుంటూ వెళ్ళిపోతావు, ఇప్పుడు నేను తుప్ప పెట్టావా క్యారేజీలు క్యారేజీ పట్టిపోతావు, ఆ డైలాగ్ అని చెప్తాడు. ఎలా చెప్తాడు మహేష్ బాబు, ఎలా చెప్ మహేష్ బాబు బాగా చెప్పాడు మనకు నచ్చింది, కానీ ఈ ఎలా చెప్తే మనకు ఎందుకు నచ్చుంది, ఇది ఆడిషన్. ఇంతకన్నా పరిజ్ఞానం వాడికి లేదు, ఈ ఆడిషన్ చేసేవాడికి, అక్కడ కూర్చున్న వాడికి లేదు, చెప్పేవాడికి లేదు. పోనీ వాళ్ళు ఏమన్నా ప్రిపేర్ అయ్యమంటారా వాళ్ళ ఇది చూద్దామని చెప్పేసి ఎబిలిటీ చూద్దామని, అది ఉండదు. ఒక డైలాగ్ చెప్పండి సినిమా నుంచి, ఇంత బేవారసుగా సెలక్షన్స్ దాంట్లో ఎవరైనా తీసుకుంటారా, ఆడిషన్ అవుద్ది ఎవరు కనపడ్డా అంతే. ఇదంతా ఏంటంటే ఒక పెద్ద విశ్వాలయం, ఎవడి ఇంపార్టెన్స్ కోసం వాడు దాంట్లో దూరిపోయి ఎవడు డబ్బులు చేసుకోవడం కానీ మాట్లాడుతున్నాడు తప్ప అంతకు మించి వాళ్ళు ఏమీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు టువర్డ్స్ యంగర్ జనరేషన్. ఎగ్జాక్ట్లీ. అమ్మా లాట్స్ ఆఫ్ విషయాలు సార్ ఇప్పటికీ చెప్తున్నాయి కదా. ఆ బుక్లో నేను ఇందాక అన్నాను ఇంత పెద్ద బుక్ అని చెప్పేసి, దాంట్లో 4 పేజీలు చదివినట్టుంది, ఇంకా 8 పేజీలు ఉన్నాయి, అవి ఎప్పుడు చదివే ఛాన్స్ మీరు నాకు ఇస్తారో నాకు తెలీదు. బట్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి టైం మీరు యూనో నాకు నిజంగా 2 గంటలు గడిచిపోయింది సార్. 2 గంటలకు ముందే వచ్చారు మీరు, 6:30 స్టూడియోకి వచ్చారు, బట్ 2 గంటలు మన స్టూడియోలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి 2 గంటలు అవుతుంది. 2 గంటలు ఎలా కలిసా నాకు నిజంగా అర్థం కావట్లేదు. చెప్తున్నాను కదా ఇంత బుక్ 4 పేజీలు, ఇంక ఇన్ని పేజీలు ఉన్నాయి, ఎప్పుడు చదువుతానేమో నాకు తెలీదు. బట్ నిజంగా థ్యాంక్ఫుల్ టు యూ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి అడిగిన ప్రతి విషయానికి ఆన్సర్ చెప్పినందుకు, అండ్ మా కాలేజ్తో మాట్లాడినందుకు, నేను అడిగిన క్వశ్చన్లకు నాకు ఆన్సర్ చెప్పినందుకు. నాకు ఆనందం ఏంటంటే మీ కాలేజ్ తెలివైన వాళ్ళు, ఓకే, అందుకనుక వాళ్ళకి మామూలు ప్రేక్షకుడు వేసే ప్రశ్నల కన్నా బెటర్ క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో దట్ దానికి ఆన్సర్ చేయడం అంది వెరీ డిఫికల్ట్ అండ్ టఫ్ జాబ్. అది ఫుల్ఫిల్ చేయగలిగితే నేను ఇంప్రొవైజేషన్ సాధించినట్టు. గురువులు మీరు ఇంప్రొవైజేషన్ సాధించినట్టే అంటున్నారంటే డెడికేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ వర్డ్లో హ్యాపీగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ప్రామిస్ చేసినట్టుగానే అల్లరి నరేష్ గారు, సుమ గారు, మాకు ఎవరు కావాలంటే మీకే కాల్ చేస్తాం మేము, నన్ను ఇప్పుడు సెంటర్ చేసేస్తాను. సో రిక్వెస్ట్ ఇక్కడ పెట్టుకుంటాం, అప్లికేషన్ అక్కడ నుంచి సక్సెస్ అయిపోద్ది అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఇక్కడ పిలిచినందుకు, మలిక్ గారికి, రవి గారికి, మీకు అందరికి, మీ కాలర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే టాలీవుడ్ టాకీస్ గైస్. మళ్ళీ రేపు కలుస్తాను నేను ఇదే టాలీవుడ్ టాకీస్లో, రేపు లాస్ట్ ఈ వీక్ రేపటితో ఎండ్ చేసేద్దాం, మళ్ళీ మండే ఫ్రెష్ కలుస్తాను. బట్ ఆ లోపు ఫ్రైడే ఉంది కదా, ఫ్రైడే రోజు కుమ్మేద్దాం. రేపు రేపు హిమబిందు సింగర్తో కలుస్తాను నేను, హేమచంద్ర వాళ్ళ అఖయ. సో గెట్ రెడీ, స్టే ట్యూన్ ఫర్ తెలుగు వారి ఆత్మీయ వారి టోరీని. ఇంతటితో సెలవు, నమస్తే, బాయ్ బాయ్.